కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ లో వి హావ్ ప్లస్ పర్సంటేజ్ మైనస్ డివైడెడ్ బై, అండ్ అపార్ట్ ఫ్రమ్ ద టూ న్యూ థింగ్స్ ఒకటి వచ్చేసి ఇగ్నోర్, ఇంకోటి వచ్చేసి నెవర్ కన్సాలిడేట్. ఇగ్నోర్ ఇస్ నథింగ్ బట్ విచ్ విల్ ఇగ్నోర్ యువర్ డేటా ఓన్లీ ఇన్ దట్ డైమెన్షన్, అగ్రిగేట్ కాకుండా ఆ డైమెన్షన్ లో చూస్తుంది. బట్ వేర్ యాజ్ ఇన్ అదర్ డైమెన్షన్స్ యువర్ డేటా గెట్స్ అగ్రిగేటెడ్. ఫర్ దట్ వీ హావ్ టేకెన్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఆన్ యువర్ మంత్స్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆన్ యువర్ రెవెన్యూస్. సో క్వార్టర్ వన్ మీద చూస్తే రెవెన్యూ 01 అనేది డేటా ఇగ్నోర్ పెట్టినప్పుడు అగ్రిగేట్ అవుతుంది, కానీ ఇఫ్ యూ సీ అట్ యువర్ రెవెన్యూ లెవెల్ యువర్ రెవెన్యూ 01 ఈజ్ నాట్ గెటింగ్ అగ్రిగేటెడ్. నేను మనం చూసిన ఎగ్జాంపుల్ అదే నెవర్ కన్సాలిడేట్ పెట్టాము అనుకోండి, ఇట్ విల్ నాట్ అగ్రిగేట్ యువర్ డేటా ఈవెన్ ఇన్ టు యువర్ పేరెంట్ లెవెల్స్ అట్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్. అంటే అకౌంట్ డైమెన్షన్ లోనే కాకుండా టైమ్ డైమెన్షన్ లోనూ అగ్రిగేట్ అవ్వని ఎవరు ఏ డైమెన్షన్ లోకి వెళ్ళి చూసినా కానీ మీ డేటా అగ్రిగేట్ కాకుండా చూస్తాం. ఓకే, సో లెట్ అస్ టేక్ దిస్. For instance, let me clear all data in this database to understand your storage properties. The storage properties are done just for let us try to clear all of your data. So I'll take my outline in edit mode open because I would require it. So I'll go into my Excel sheet and I'll connect to my application. So now application connect ayyanu. Now application is CREMP, so I have connected to it and I have said retrieve. So in particular application lo nunchi I have brought my metadata into this particular thing. So scenario dimension lo nunchi I am a user working for actuals, so I will be selecting actuals. Alane I am a user who am working for India, but in India I am working for South India, and in South India I am working for AP, but in AP I am working for Hyderabad. I'll say people. So ee hyperen label ni chuste you have refresh button. So this will refresh your డేటా, రిట్రీవ్ యువర్ డేటా. రిట్రీవ్ చేయాలంటే రిఫ్రెష్ అనే బటన్ కాబట్టి. అండ్ సేవ్ ఫ్రమ్ ప్రోడక్ట్స్, ఐ హావ్ కంప్యూటర్స్, సో మోస్ట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ కంప్యూటర్ డిపార్ట్మెంట్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ డెస్క్టాప్ డిపార్ట్మెంట్, అండ్ ఇన్ దస్ జాబ్స్ ఐఎమ్ మోస్ట్లీ మానిటరింగ్ మై మానిటర్స్. సో కమింగ్ టు ఇయర్స్, ఐ హావ్ FY13 ఇన్ ప్లేస్. ఐ సే FY13 అనేది అని చెప్పాలి. సో ఫ్రమ్ అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐఎమ్ P&L ప్రాఫిట్ అండ్ లాస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. ఐ సే కీప్ ఓన్లీ profit and loss lo I am working for revenues. I'll say keep only. Under revenue I have different revenues. Okay, alane na periods chuste I have year total. I'll say year total keep only. Under year total I have quarter one. Right now I am working for only my quarter one. So I don't have any data in this particular combination. E member gaani, if I take any of these members in this sheet, they are stored members. సో నా అవుట్లైన్ లెక్ వెళ్ళి చూస్తే ఇఫ్ ఐ ఎక్స్పాండ్ టు ఎనీ లెవెల్, ఏ లెవెల్కి ఎక్స్పాండ్ చేసినా నా దగ్గర ఉన్న మెంబర్స్ స్టోరేజ్ ప్రాపర్టీ ఏముందంటే స్టోర్ డేటా ఉంది. ఎందుకంటే బై డిఫాల్ట్ మీరు ఒక మెంబర్ని క్రియేట్ చేసినప్పుడు వచ్చే స్టోరేజ్ ప్రాపర్టీ ఏమవుతుందంటే స్టోర్ డేటా వస్తుంది. మన స్టోరేజ్ ప్రాపర్టీ అయితే మనం ఎక్స్క్లూజివ్గా ఎక్కడ చేంజ్ చేయలేదు కాబట్టి ప్రతి మెంబర్కి స్టోరేజ్ ప్రాపర్టీ ఏముంటుంది, స్టోర్ డేటా అనే ఉంటుంది. సో ఇన్ దిస్ కేస్ యువర్ రెవెన్యూస్ అండ్ యువర్ క్వార్టర్ వన్స్ ఆర్ ఆల్సో స్టోర్డ్ మెంబర్స్, అంటే మీ పేరెంట్ లెవెల్లో ఉన్న మెంబర్స్ కానీ స్టోర్డ్ మెంబర్స్. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టోర్డ్ మెంబర్స్ అంటే స్టోర్డ్ మెంబర్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ 8 bytes ఆఫ్ డేటా ఇన్ టు దట్ పర్టికులర్ స్టోరేజ్ స్పేస్. ఏదైనా ఒక మెంబర్ని స్టోర్డ్ మెంబర్గా క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్లో ఒక 8 bytes ఆఫ్ డేటా బైట్ క్రియేట్ అవుతుంది, ఆర్ 8 bytes ఆఫ్ సెల్ క్రియేట్ అవుతుంది, స్టోరేజ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. డేటాబేస్లో ఈ 8 bytes స్టోరేజ్ స్పేస్ విల్ బీ క్రియేటెడ్ ఫర్ ఎ స్టోర్డ్ మెంబర్. సో స్టోరేజ్ స్పేస్ ఉందంటే వాట్ ఈస్ ద బెనిఫిట్? యూ కెన్ స్టోర్ డేటా ఇన్ టు దట్ పర్టికులర్ సెల్. ఓకే, సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్ విత్ దిస్ పర్టికులర్ స్టోర్డ్ మెంబర్స్.
But what are the disadvantages with your stored members? I have inputted 1 into January, 2 into this, 2 into this, and 3 into this. So I'll say lock and I'll say send. So when I say retrieve, whatever data I have locked and sent has been updated into this particular cells. So this is the advantage. నేను నా డేటాని ఎక్కడైనా సేవ్ చేసుకోవాలంటే ఎక్కడ సేవ్ చేసుకోవాలి, స్టోర్డ్ మెంబర్ అయితేనే సేవ్ చేసుకోవాలి. సో దట్ వే ఐఎమ్ వెరీ మచ్ అడ్వాంటేజెస్, ఐఎమ్ ఆల్సో హ్యాపీ విత్ దిస్. బట్ ఇఫ్ యూ సీ అట్ ఎ పేరెంట్ లెవెల్, దిస్ పర్టికులర్ డేటా ఈజ్ నాట్ గెటింగ్ క్యాలిక్యులేటెడ్ ఆటోమేటిక్లీ. ఈ పర్టికులర్ డేటా ఏమవుతుంది, ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవ్వట్లేదు. సో దిస్ డేటా ఈజ్ నాట్ గెటింగ్ ఆటోమేటిక్లీ క్యాలిక్యులేటెడ్. ఇఫ్ యూ సీ స్టిల్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ జీరో. ఇప్పుడు యూజర్ ఏమంటాడు, he has uploaded data into this combination and he says this particular SBS is not calculating perfectly. Naaku zeros chupistundi, nee SBS pan cheyaledu ani oka mail rastha. So nu appudu poi em chestunnav, you are going to run your calculations. So every time user changes his data, what you are going to do, you are going to run your calculations. Ante when are your stored members calculated? Only when you run calculations, then only your stored members are getting calculated. Otherwise, they are not going to be calculated. So this is one disadvantage. At the same time, my numbers are not getting ad hocly calculated. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాలిక్యులేట్ చేసి వాల్యూ చూపించట్లేదు, తప్పు వాల్యూ అంతా చూపిస్తుంది. సో దీస్ ఆర్ ద టూ డిసడ్వాంటేజెస్. ఒకటి వచ్చేసి ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చి దే ఆర్ నాట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఫ్లై. ఆన్ ఫ్లై క్యాలిక్యులేట్ అవ్వట్లేదు ఆర్ యాడ్ హాక్గా క్యాలిక్యులేట్ అవ్వట్లేదు. ది సెకండ్ థింగ్ ఈజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక స్టోర్డ్ మెంబర్స్, ఒక 1000 స్టోర్డ్ మెంబర్స్ ఉన్నాయనుకోండి, నేను నా క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ రన్ చేస్తే ఏమవుతుంది, ఇట్ హ్యాస్ టు రన్ యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఫర్ ఆల్ దోస్ 1000 మెంబర్స్. అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ యువర్ క్యాలిక్యులేషన్ ఎగ్జిక్యూటబుల్ టైం. మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసే టైంని ఇంక్రీజ్ చేస్తుంది బికాస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ దే గెట్ క్యాలిక్యులేటెడ్ ఓన్లీ వెన్ యూ రన్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్. కదా, మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ రన్ చేస్తేనే ఈ మెంబర్స్ క్యాలిక్యులేట్ అవుతారు, అదర్వైజ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి క్యాలిక్యులేటెడ్. అంటే ఇలాంటి ఒక 100,000 మెంబర్లు ఉన్నాయనుకోండి, మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూటబుల్ టైం. టూ డిసడ్వాంటేజెస్, వన్ ఈస్ దే ఆర్ నాట్ క్యాలిక్యులేటింగ్ ఆటోమేటిక్లీ, రెండోది వచ్చేసి దే ఆర్ ఇంక్రీజింగ్ యువర్ క్యాలిక్యులేషన్ టైం. అండ్ ఈ పర్టికులర్ క్వార్టర్ వన్ అనేది, ఈ పర్టికులర్ క్వార్టర్ వన్ మీద డేటా స్టోర్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్ యువర్ డేటాబేస్ సైజ్. డేటాబేస్ సైజ్ని కానీ ఇంక్రీజ్ చేస్తుంది. సో నాకు ఇక్కడ ఈ కాంబినేషన్లో డేటా స్టోర్ అవ్వాలి, ఈ కాంబినేషన్లో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తే చాలు కదా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, బికాస్ ఆఫ్ యువర్ స్టోర్డ్ మెంబర్స్ యువర్ యువర్ డేటాబేస్ సైజ్ ఈస్ గెటింగ్ ఇంక్రీజ్. సో టు రిడ్యూస్ దిస్ ఆర్ టు ఓవర్కమ్ విత్ దిస్ పర్టికులర్ ఇష్యూస్, they came up with a new property called as dynamic calc property. Storage properties lo unna three disadvantages. What are those three disadvantages? First disadvantage is they are not automatically calculated. Second vachesi they are calculated during your calculation scripts only, and apart from that or they are increasing your calculation script time. And the third one is they are also increasing your database size. Three disadvantages unnai. Okati vachesi ఆటోమేటిక్గా డేటా క్యాలిక్యులేట్ చేయట్లేదు. రెండోది వచ్చేసి ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ టైం. మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ టైంని పెంచుతుంది, ఎగ్జిక్యూట్ అయ్యే టైంని పెంచుతుంది. మూడోది వచ్చేసి మీ డేటాబేస్ సైజ్ని కానీ పెంచుతుంది. సో ఈ త్రీ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికి ది కేమ్ అప్ విత్ ఏ న్యూ ప్రాపర్టీ కాల్డ్ యాజ్ డైనమిక్ క్యాల్. సో లెట్ మీ మేక్ మై రెవెన్యూ యాజ్ ఎ స్టోర్డ్ మెంబర్, దాన్ని స్టోర్డ్ మెంబర్గానే ఉంచుతాను. క్వార్టర్ వన్ని డైనమిక్ క్యాల్క్గా సెట్ చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు సెట్ యువర్ క్వార్టర్ వన్ యాజ్ అ డైనమిక్ క్యాల్క్ మెంబర్ ఇయర్ టోటల్ లేకపోతే, క్వార్టర్ వన్ మీద రైట్ క్లిక్ చేసి ఐల్ సే ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ దిస్ ఇఫ్ యూ సీ డేటా స్టోరేజ్ ప్రాపర్టీస్లోకి వస్తే యూ హ్యావ్ స్టోర్ డేటా డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ డైనమిక్ క్యాల్క్ నెవర్ షేర్ లేబుల్ ఓన్లీ, దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టోరేజ్ ప్రాపర్టీస్ వీ హ్యావ్. నాకు ఇందులో కావాల్సింది డైనమిక్ క్యాల్క్ అనే ప్రాపర్టీ కావాలి. సో ఐల్ సే డైనమిక్ క్యాల్క్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అంటాను. ఇఫ్ యూ సీ డైనమిక్ క్యాల్క్ అనే ప్రాపర్టీ సెట్ చేస్తే పక్కన డైనమిక్ క్యాల్క్ అని చూపించింది, కానీ స్టోర్డ్ మెంబర్కి చూపించట్లేదు. మీ ఎస్బీఎస్లో ఎస్బీఎస్ అవుట్లైన్లో స్టోర్డ్ మెంబర్ అయితే స్టోర్ డేటాని చూపించదు,
మిగతా ఏ ప్రాపర్టీ సెలెక్ట్ చేసిన మిగతా ఆల్ ఫైవ్ ప్రాపర్టీస్ ఇఫ్ యూ సెలెక్ట్ ఆ స్టోరేజ్ ప్రాపర్టీ పక్కన చూపిస్తుంది. స్టోర్ డేటా అయితే మాత్రమే చూపించదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీ డేటాబేస్ లో స్టోర్ డేటా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనవసరంగా దాన్ని డిస్ప్లే చేసి సమ్ సార్ట్ ఆఫ్ రిడక్షన్ సమ్ సార్ట్ ఆఫ్ ఆప్టిమైజేషన్ చేసినట్టు డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ సమ్ సార్ట్ ఆఫ్ ఆప్టిమైజేషన్ చేసి ఓకే. ఇలా డైనమిక్ క్యాల్క్ రైట్ క్లిక్ చేసి ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్ లైక్ వెళ్ళే సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు సి హియర్ యు ఆర్ ఏబుల్ టు సి కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ అండ్ విత్ దిస్ యు ఆర్ ఆల్సో ఏబుల్ టు సి యువర్ స్టోరేజ్ ప్రాపర్టీస్ బై నేమ్ కాల్డ్ యాజ్ స్టోర్ డేటా. ఇదేమో స్టోర్ డేటా, ఇదేమో నెవర్ షేర్, ఇదేమో లేబుల్ ఓన్లీ, ఇదేమో డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్, ఇది డైనమిక్ క్యాల్క్ మెంబర్, ఇది షేర్డ్ మెంబర్. డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు, ఈ స్టోర్ బటన్ కొడితే స్టోర్ డేటా అయిపోతుంది, డైనమిక్ క్యాల్క్ కొడితే డైనమిక్. ఐ హ్యావ్ చేంజ్ దిస్ మెంబర్ ఫ్రమ్ స్టోర్ డేటా టు డైనమిక్ క్యాల్క్ అంటే నేనేం చేయాలి, ఐ హ్యావ్ టు వెరిఫై మై అవుట్లైన్ అండ్ ఐ హ్యావ్ టు సేవ్ మై అవుట్లైన్. ఎందుకు వెరిఫై చేశానంటే స్టోరేజ్ ప్రాపర్టీ యూజ్ చేసినట్లు నేను డైనమిక్ క్యాల్క్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు చేయకూడదు తెలియదు కాబట్టి ఐ జస్ట్ వెరిఫైడ్ ఇట్ అండ్ నౌ ఐ ఆమ్ సేవింగ్. సో ఈ ప్రాపర్టీ నా ఎస్బీఎస్ డేటాబేస్లో అప్డేట్ అవ్వాలి కాబట్టి అవుట్లైన్ మీద మాత్రమే ఉంది, డేటాబేస్లో అప్డేట్ కావాలి కాబట్టి ఆ కన్వర్టెడ్ దట్ టు మల్టీ డైమెన్షనల్ ఫార్మాట్. నౌ ఐ ఆమ్ డన్. సో వాట్ ఐ డూ ఇస్ ఐ జస్ట్ సే రిట్రీవ్. వెన్ ఐ సే రిట్రీవ్ ఇఫ్ యూ సీ యువర్ క్వార్టర్ వన్ ఈస్ గెటింగ్ క్యాలిక్యులేటెడ్ ఆటోమేటిక్లీ. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఇస్ ఓవర్కమ్. మీ ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏముండే ఆటోమేటిక్గా మీ వాల్యూస్ వచ్చేటివి కాదు. సో ఇన్ యువర్ డైనమిక్ క్యాల్ యువర్ వాల్యూస్ ఆర్ ఆటోమేటిక్లీ క్యాలిక్యులేటెడ్. ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతున్నాయంటే వెన్ ఎవర్ యూ గో ఆన్ టు యువర్ ఎస్పేస్ అండ్ వెన్ ఎవర్ యూ క్లిక్ దిస్ పర్టికులర్ బటన్ కాల్డ్ యాజ్ రిట్రీవ్. మీరు రిట్రీవ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇట్ స్టార్ట్స్ క్యాలిక్యులేటింగ్ యువర్ క్వార్టర్ వన్. హౌ యూజ్ యువర్ క్వార్టర్ వన్ క్యాలిక్యులేటెడ్ అంటే క్వార్టర్ వన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఇట్స్ చిల్డ్రన్ జాన్ ప్లస్ ఫెబ్ ప్లస్ మార్చ్ అని క్యాలిక్యులేట్. ఇన్ కేస్ నా క్వార్టర్ వన్ మీద దెర్ ఇస్ ఎ ఫార్ములా, ఐ కెన్ రైట్ ఎ ఫార్ములా ఆన్ టు మై క్వార్టర్ వన్. ఎలాంటి ఫార్ములా రాయొచ్చు అంటే రైట్ క్లిక్ ఆన్ దిస్ ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్ యు సి యు హ్యావ్ ప్రాపర్టీస్ ట్యాబ్ అండ్ యూ ఆల్సో హ్యావ్ ఎ ట్యాబ్ బై నేమ్ కాల్డ్ అస్ ఫార్ములాస్. సో ఈ ఫార్ములా అనే ట్యాబ్ మీదకి వెళ్ళి ఐ కెన్ సే క్వార్టర్ వన్ ఈక్వల్స్ టు నా దాంట్లో క్యూ వన్ ఈక్వల్స్ టు పీరియడ్ డైమెన్షన్ లైక్ వెళ్తే ఐ బి ఏబుల్ టు సి క్యూ వన్ క్యూ వన్ ఈక్వల్స్ టు జాన్ అని రాయొచ్చు. వాట్ ఫార్ములా ఐఎమ్ రైటింగ్, నా క్వార్టర్ వన్ అంటే జాన్ ప్లస్ ఫెబ్ ప్లస్ మార్చ్ కాదు, క్వార్టర్ వన్ ఈక్వల్స్ టు జనవరి అని రాస్తున్నాను ఫార్ములా జస్ట్ ఫర్ ఎ చేంజ్. ఎందుకు, ఫార్ములాకు ప్రెసిడెన్స్ ఇస్తుందా లేకపోతే చిల్డ్రన్స్కి ప్రెసిడెన్స్ ఇస్తుందా చూడాలి కాబట్టి. ఐ సే ఓకే. సో ఇప్పుడు ఫార్ములా ఏమని పెట్టా, క్యూ వన్ ఈక్వల్స్ టు జాన్ అని పెట్టాను కానీ క్వార్టర్ వన్ కింద జాన్ ప్లస్ ఫెబ్ ప్లస్ మార్చ్ అనే మెంబర్స్ ఉన్నాయి. సో వాట్ ప్రెసిడెన్స్ యువర్ ఎస్బీఎస్ విల్ కన్సిడర్ అనేదాన్ని చూద్దాం. మెంబర్స్ని కన్సిడర్ చేస్తుందా ఫార్ములాస్ని కన్సిడర్ చేస్తుందా. సేవ్. సో ఫస్ట్ ఇట్ విల్ వెరిఫై అండ్ దెన్ ఇట్ విల్ రీస్ట్రక్చర్. సేవ్ అయిపోయింది డేటాబేస్. ఇఫ్ ఐ గో ఆన్ రిట్రీవ్ వాట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ మై జనవరి డేటా. అంటే వాట్ డేటా ఇట్ విల్ గివ్ ప్రెసిడెన్స్, ఫార్ములాకే ప్రెసిడెన్స్ ఇస్తుంది. మీ అవుట్లైన్లో చిల్డ్రన్స్ ఉండి ఫార్ములా ఉందనుకోండి, ఫార్ములాకి ప్రెసిడెన్స్ ఇస్తుంది. ఇన్ కేస్ ఫార్ములా లేదనుకోండి, ఫార్ములా లేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్సిడర్ చిల్డ్రన్స్. మీ చిల్డ్రన్స్ని మాత్రమే కాదు, ఫార్ములా ఉంటే మాత్రం ఫార్ములాకి ప్రిఫరెన్స్ ఇస్తుంది, ఫార్ములా లేకపోతే చిల్డ్రన్స్ మీద ఉన్న వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. నౌ ఇఫ్ ఐ సే రిట్రీవ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిస్ప్లే మై జనవరి డేటా బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే జాన్ ప్లస్ ఫెబ్ ప్లస్ మార్చ్ అనే వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే. సో వన్ థింగ్ వాట్ ఇట్ డిడ్, ఇట్ హ్యాస్ క్యాలిక్యులేటెడ్ ఓన్ ఆన్ ఫ్లై క్యాలిక్యులేట్ అయిపోయింది. వెన్ ఎవర్ యూ సెడ్ రిట్రీవ్ ఇది క్యాలిక్యులేట్ రిట్రీవ్ అన్నప్పుడు అట్ దట్ ఇన్స్టెన్స్ ఇట్ స్టార్టెడ్ క్యాలిక్యులేటింగ్ యువర్ వాల్యూస్ అండ్ ఇట్ డిస్ప్లేడ్ యువర్ వాల్యూ. కావాలి అంటే లెట్ మీ మేక్ దిస్ టు 2 అండ్ లెట్ మీ మేక్ దిస్ టు 3 అండ్ లెట్ మీ మేక్ దిస్ టు 4. సో నా ఇన్పుట్ చేంజ్ చేస్తున్నాను, ఇప్పుడు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి నా వాల్యూ ఇవ్వాలి. అండ్ సార్ సెన్ ఇఫ్ ఐ సే రిట్రీవ్ యువర్ డేటా ఈజ్ ఆటోమేటిక్లీ గెటింగ్ క్యాలిక్యులేటెడ్. అంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది కానీ ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతుంది అంటే మీ ఎస్బీఎస్లో ఈ రిట్రీవ్ అనే బటన్ నొక్కినప్పుడు ఇంటర్నల్గా క్యాలిక్యులేషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి మీ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. సో విత్ దిస్ ఇట్ ఈస్ దీస్ పర్టికులర్ డైనమిక్ క్యాల్క్ మెంబర్స్
ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతున్నాయి? వెన్ ఎవర్ యూఆర్ రిట్రీవింగ్ దట్. బట్ కెన్ ఐ యూజ్ దిస్ ఇన్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్? అంటే యూఆర్ డైనమికలీ క్యాలిక్యులేటెడ్ మెంబర్స్ ఆర్ నాట్ క్యాలిక్యులేటెడ్ డ్యూరింగ్ యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్. మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్ లో యూ కెనాట్ యూజ్ యువర్ డైనమిక్ క్యాలిక్ మెంబర్స్. సో ఏమవుతుంది? ఇట్ ఈస్ రెడ్యూసింగ్ యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ టైం ఆల్సో. క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ లోనే యూజ్ చేయట్లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? My calculation script is excluding all those dynamic calcs, and it is obviously reducing my calculation script executable time. And at the same time, the third disadvantage we had with your stored member was your data used to get stored into your Enbase database, but dynamic calc members will not have any storage space in your database. కానీ ఇక్కడ వాల్యూ ఎప్పుడు ఎలా డిస్ప్లే చేస్తున్నాయంటే, మీరు రిట్రీవ్ చేసినప్పుడు క్యాలిక్యులేట్ చేసిన వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేసి వదిలేస్తున్నాయి. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టోర్ దిస్ డేటా ఇన్ క్లియర్ ఎస్బీఎస్. క్లియర్? సో త్రీ డిసడ్వాంటేజెస్ హ్యావ్ బీన్ ఓవర్కమ్ ఫ్రమ్ యువర్ డైనమిక్ క్యాల్క్. స్టోరేజ్ ప్రాపర్టీలో ఉన్న ఇష్యూస్ అన్నింటిని డైనమిక్ క్యాల్క్ అనే ప్రాపర్టీతో ఓవర్కమ్ చేశారు. స్టోర్ డేటాలో ఉన్న ఇష్యూస్ ఏంటి? ఫస్ట్ ఇష్యూ వచ్చి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవ్వదు. సెకండ్ ఇష్యూ వచ్చి క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. థర్డ్ ఇష్యూ వచ్చి వాట్ ఇష్యూ వీ హ్యాడ్, డేటాబేస్ సైజ్ పెంచేది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, డైనమిక్ క్యాల్క్ మెంబర్లో ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది, క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్లో అసలు యూజే అవ్వదు, అండ్ అట్ ది సేమ్ టైం స్టోరేజ్ స్పేసే ఉండదు. సో ఆల్ త్రీ డిసడ్వాంటేజెస్ హ్యావ్ బీన్ ఓవర్కమ్ యాజ్ అడ్వాంటేజెస్ ఇట్ యువర్ డైనమిక్ క్యాల్క్. బట్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? దే ఆర్ నాట్ స్టోరింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. In that case, I will not use dynamic calc property ane member where you want to store data. Naaku data store kavali anukunte nenu akkada storage property pettukuntanu. Obviously nu data store cheyalante storage space kavali. There is no alternate solution for it. That is not a disadvantage. Meer data store cheyalante hard disk lekunda mimmalni data store cheyamante em chestaru? Pettaru. Same way ikkada storage property aithe kavali manaku. ఇంకేసి ఇలా డైనమిక్ క్యాల్క్ అన్ని ప్రాపర్టీస్ అన్ని అడ్వాంటేజెస్ ఉంటే ఇంకా స్టోరేజ్ ప్రాపర్టీ ఎందుకు పెట్టింది? తీసేసింది కదా. ఇంకా స్టోరేజ్ ప్రాపర్టీ ఎందుకు పెడుతున్నారంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేటా యూ రిక్వైర్ ఇట్, మీకు ఇంకా కావాలి. మీరు స్టోరేజ్ స్పేస్ కావాలి అంటే యూ రీడ్ నీడ్ ఏ ఫోల్డర్ టు స్టోర్ యర్ డేటా. సో అది దేంతో యూస్ చేస్తారంటే స్టోరేజ్ ప్రాపర్టీతో యూస్ చేస్తారు. సో ఆల్వేస్ ఐ యూస్ మై లెవెల్ జీరో మెంబర్స్ యాజ్ స్టోర్డ్ మెంబర్స్ బికాస్ ఐ వాంట్ టు స్టోర్ మై డేటా అట్ లెవెల్ జీరో కాంబినేషన్స్ ఓన్లీ. బట్ పేరెంట్ లెవెల్స్లో నేను స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైం. రైట్? ఐ నీడ్ టు సీ ఓన్లీ ది ఆటోమేటిక్లీ క్యాలిక్యులేటెడ్ వాల్యూస్. సో అలాంటప్పుడు నేనేం పెడతాను ఇక్కడ, ఐ ట్యాగ్ ఇట్ యాజ్ డైనమిక్ క్యాలిక్యులేటర్. బట్ స్టిల్ వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్? ఈ పర్టికులర్ ఎక్సెల్ షీట్లో ఇఫ్ దేర్ ఆర్ 1000 డైనమిక్ క్యాలిక్ మెంబర్స్, నేను ఇలా రిట్రీవ్ అని కొట్టినప్పుడు ఏమవుతుంది? ఆల్ దోస్ 1000 మెంబర్స్ ఆర్ గెట్టింగ్ క్యాలిక్యులేటెడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే అప్పుడు ఆ పర్టికులర్ 1000 మెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే నీళ్ళు దప్పికైనప్పుడు బాగుంటుంది డైనమిక్ క్యాల్క్. సో దప్పికి వేరుతుందా? తప్పచిపోతా. సేమ్ వే యువర్ డైనమిక్ క్యాల్క్ మెంబర్ వెన్ ఎవర్ యూ రిట్రీవ్ విత్ 1000 మెంబర్స్ ఇన్ యువర్ ఎక్సెల్ షీట్, మీరు ఇలా రిట్రీవ్ అనే బటన్ కొట్టంగానే యువర్ ఎక్సెల్ షీట్ గెట్స్ హ్యాంగ్డ్ అంటిల్ అండ్ అన్లెస్ దోస్ పర్టికులర్ క్యాల్క్స్ గెట్ కంప్లీటెడ్. ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యే వరకు తీసుకోండి. సో యువర్ రిట్రీవల్ పర్ఫార్మెన్స్ విల్ గెట్ రిడ్యూస్, యువర్ రిట్రీవల్ పర్ఫార్మెన్స్ గెట్స్ డిగ్రేడెడ్. మీ రిట్రీవల్ పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయింది. సో హౌ టు ఓవర్కమ్ విత్ దిస్ పర్టికులర్ రిట్రీవల్ పర్ఫార్మెన్స్? దిస్ ఇస్ ద ఓన్లీ ఇష్యూ దట్ వీఆర్ హ్యావింగ్ విత్ యువర్ డైనమిక్ క్యాలిక్యులేటర్. సో ఇంకోటి వచ్చేసి దే కెనాట్ బి యూజ్డ్ ఇన్ యువర్ క్యాలిక్యులేషన్స్, వీ డోంట్ రిక్వైర్ మెట్ దమ్ బికాస్ దే ఆర్ ఆటోమేటిక్లీ గెటింగ్ క్యాలిక్యులేటెడ్. అలాంటప్పుడు క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్ వీ హ్యావ్ విత్ యువర్ డైనమిక్ క్యాల్క్ మెంబర్. సో టు ఓవర్కమ్ దిస్ వాట్ దే డిడ్ ఇస్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఏ ప్రాపర్టీ ఆన్ యువర్ డేటాబేస్, రైట్ క్లిక్ అండ్ సే ఎడిట్ ప్రాపర్టీస్. ఇన్ దిస్ ఎడిట్ ప్రాపర్టీస్ ఇఫ్ యూ సీ ది ఫస్ట్ ప్రాపర్టీ ఆర్ ది ఆఫ్ ఇన్ దిస్ ఇఫ్ యూ సీ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ది డేటా రిట్రీవల్ బఫర్ అనేది పెట్టారు. సో యూ హ్యావ్ యువర్ బఫర్ సైజ్ విచ్ ఇస్ సెట్ అప్ టు 10 kilobytes. ఈ బఫర్ అనేది ఎందుకు పెట్టారంటే, మీరు రిట్రీవ్ చేసిన ప్రతిసారి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేస్తుంది? బఫర్లో స్టోర్ చేస్తుంది. సెకండ్ టైం నేను సేమ్ రిట్రీవల్ చేశాను అనుకోండి, వాట్ ఇట్ డూ? ఇట్ నాట్ గో టు మై డేటాబేస్, ఇట్ నాట్ క్యాలిక్యులేట్ మై డేటాబేస్. నా డేటాబేస్లో నుంచి తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ని క్యాలిక్యులేట్ చేయకుండా
బఫర్ లో ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఉంటుంది కాబట్టి దాన్ని డిస్ టు రిడ్యూస్. వాట్ ఈస్ రిడ్యూస్? యువర్ క్యాలిక్యులేషన్ టైం డ్యూరింగ్ యువర్ రిట్రీవల్స్ ఈస్ గెటింగ్ రిడ్యూస్. సో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, మీ రిట్రీవల్ కాస్త స్పీడ్ అప్. సో దిస్ వే వి ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ యువర్ రిట్రీవల్ పర్ఫార్మెన్స్. మీ రిట్రీవల్ పర్ఫార్మెన్స్ని కొద్దిగా స్పీడప్ చేస్తారు బై సెట్టింగ్ దిస్ బఫర్ సైజ్. ఇప్పుడు 10 కిలోబైట్స్ మాత్రమే సేవ్ చేసుకోగలుగుతుంది బఫర్. సే ఐ వాంట్ టు స్టోర్ 100 కిలోబైట్స్. దట్ మీన్స్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద స్పేస్ వేర్ ఐ కెన్ స్టోర్ మై మెమరీ. కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ దిస్ బఫర్ సైజ్ టు 100 KB. సో ఇన్ దిస్ కేస్ యువర్ రిట్రీవల్ పర్ఫార్మెన్సెస్ విల్ గెట్ ఇంప్రూవ్. సో మీ రిట్రీవల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఒక ఆప్షన్ దేని ద్వారా చేయొచ్చు అంటే బై ఇంక్రీజింగ్ యువర్ రిట్రీవల్ బఫర్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ రిట్రీవల్స్, డైనమిక్ క్యాప్ రిట్రీవల్స్ ఇంప్రూవ్ చేసి. బట్ మీరు ఎంత పడితే అంత యూజ్ చేయలేరు. రైట్, అంటే యూ కెనాట్ యూజ్ ఏ సైజ్ అంటే ఆ సైజ్ యూజ్ చేయలేరు. బట్ ది రికమెండెడ్ సైజ్ ఈజ్ మీ ఒరాకల్ కార్పొరేషన్ కూడా ఈ హైపీరియన్ ప్రోడక్ట్ డెవలప్ చేసిన హీ హాజ్ రికమెండెడ్ ఎ లిమిట్ ఫర్ యూ. మీ బఫర్కి ఒక లిమిట్ సెట్ చేశాడు. ఏ లిమిట్ సెట్ చేశాడంటే యువర్ రిట్రీవల్ బఫర్ షుడ్ బి బిట్వీన్ 10 కిలోబైట్స్ టు 100 కిలోబైట్స్. యువర్ రిట్రీవల్ బఫర్ ఏ రేంజ్లో ఉండాలి అంటే 10 కిలోబైట్స్ నుంచి 100 కిలోబైట్స్ మధ్యలో ఉంటే యుల్ హ్యావ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ అని. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ సైజ్ దట్ ఐ కెన్ ఇంక్రీజ్ మై రిట్రీవల్ బఫర్ అంటే ఏదైనా తీసుకోండి, యూ కెన్ ఇంక్రీజ్ ఇట్ అప్ టు 2 GB, నాట్ మోర్ దాన్ దట్. 2 GB కన్నా ఎక్కువ ఇంక్రీజ్ చేయలేదు. ఇఫ్ ఇట్ ఈస్ 32 బిట్ ఆర్ 64 బిట్ ఆఫ్ విండోస్ 2003 సార్, అండ్ ఇఫ్ ఇట్ ఇస్ బియాండ్ 2003, 2008లో యూ కెన్ ఇంక్రీజ్ బియాండ్ 2 GB. 2003 సర్వర్ వరకు అయితే బఫర్ కానీ క్యాషే కానీ ఏదైనా కానీ దే హ్యావ్ సెట్ లిమిట్, ఒక లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ ఏంటంటే 2 GB. ఈవెన్ ర్యామ్ కానీ 2 GB ఉంటాయి. ఆఫ్టర్ దట్ దే ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ 4G ట్యూనింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అప్ టు 4 GB. అబౌవ్ 4 GB మీరు మీ సర్వర్ మీద ర్యామ్ ఇచ్చినా కానీ పని చేయదు. 2003 సర్వర్ అయితే బియాండ్ 4 GB యువర్ ర్యామ్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. మీ పర్టికులర్ విండోస్ మీరు ఇప్పుడు వేసుకున్న విఎంవేర్లో 2003 ఇన్స్టాల్ చేసుకోండి, ఇఫ్ యూఆర్ గివింగ్ 6 GB, సో ఆల్ అదర్ 2 GB ఈజ్ వేస్ట్. అది యూజ్ చేయదు, దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. దట్ ఈస్ ద లిమిట్. సో అలా మీ రిట్రీవల్ బఫర్ లిమిట్ ఏంటి అంటే ఇట్ షుడ్ బి బిట్వీన్ 10 కిలోబైట్స్ టు 100 కిలోబైట్స్. దిస్ ఇస్ ద రికమెండెడ్ లిమిట్. ఎందుకంటే మీరు రిట్రీవల్స్ ఇంక్రీజ్ చేయాలనుకునే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ స్లో చేసేయకూడదు కదా, వేరే అప్లికేషన్స్ అన్ని స్లో అవ్వకూడదు కదా. సో ఫర్ దట్ అన్ని విషయాలు ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ని మైండ్లో పెట్టుకొని వాట్ దే సెడ్ ఇస్ కీప్ యువర్ రిట్రీవల్ బఫర్ బిట్వీన్ 10 కిలోబైట్స్ టు 100 కిలోబైట్స్. దిస్ ఇస్ ద రికమెండెడ్ లిమిట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఎలా అడుగుతారంటే హౌ విల్ యూ ఆప్టిమైజ్ యువర్ రిట్రీవల్ టైమింగ్స్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ యూ విల్ ఇంక్రీజ్ యువర్ రిట్రీవల్ బఫర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వాడు ఏమని అడుగుతాడంటే వాట్ ఈస్ ద లిమిట్, ఈస్ దెర్ ఎనీ రికమెండెడ్ లిమిట్ అంటే ఎస్ దెర్ ఈస్ అ రికమెండెడ్ లిమిట్. ఒరాకిల్ ఆర్ హైపీరియన్ రికమెండ్స్ యువర్ రిట్రీవల్ బఫర్ టు బీ బిట్వీన్ 10 కిలోబైట్స్ టు 100 కిలోబైట్స్. ఓకే, స్టిల్ ఆఫ్టర్ సెట్టింగ్ మై రిట్రీవల్ బఫర్ ఆప్టిమల్గా సెట్ చేసిన తర్వాత కానీ స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ రిట్రీవల్ పర్ఫార్మెన్సెస్. సో హైపీరియన్ వాడు ఏం చెప్తాడంటే ఆప్టిమైజ్ యూజింగ్ డైనమిక్ క్యాల్క్ నెంబర్స్. ఎక్కడ పడితే అక్కడ డైనమిక్ క్యాల్క్ నెంబర్స్ యూజ్ చేయద్దండి. మీరు ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ మాత్రమే డైనమిక్ క్యాల్క్ నెంబర్స్ యూజ్ చేయండి. దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటారు. సో ఆప్టిమైజ్ యూజింగ్ యువర్ డైనమిక్ క్యాల్క్ నెంబర్స్. సో దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ సొల్యూషన్. సో ఫర్దర్ దే కేమ్ అప్ విత్ ఏ న్యూ ప్రాపర్టీ కాల్డ్ యాజ్ డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ అనే ప్రాపర్టీ. ది గేమ్ ఆఫ్ విత్ ఏ న్యూ ప్రాపర్టీ కాల్డ్ యాజ్ డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ అనే ప్రాపర్టీ వచ్చి. సో ఇఫ్ యూ రీడ్ దిస్ ప్రాపర్టీ క్లియర్గా చూస్తే ఇట్ సేస్ డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ అని. అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ 2 స్టోరేజ్ ప్రాపర్టీస్. ఇప్పటి వరకు మనం చూసిన 2 స్టోరేజ్ ప్రాపర్టీస్ కాంబినేషనే డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్. స్టోర్ అనే ప్రాపర్టీని అలానే డైనమిక్ క్యాల్క్ అనే ప్రాపర్టీని రెండింటిని కలిపితే మనకు వచ్చే ప్రాపర్టీ ఏంటంటే డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్. కానీ సీక్వెన్స్లో డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తుంది, డైనమిక్ క్యాల్క్ పర్ఫామ్ చేసి దెన్ స్టోర్ చేస్తుంది. అంటే ఇఫ్ యూ గోయింగ్ టు దిస్ పర్టికులర్ ఎక్సెల్ షీట్ క్వార్టర్ 1, వాట్ ఇట్ ఈస్ డూయింగ్,
is dynamically calculating and it is displaying these values to you. మీకు డైనమిక్గా క్యాలిక్యులేట్ చేసి ఈ వాల్యూస్ చూపిస్తుంది, కానీ ఎక్కడ స్టోర్ చేయదు. కానీ నేను క్వార్టర్ వన్ని డైనమిక్ క్యాల్క్ అని స్టోర్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇఫ్ ఐ ట్యాగ్ ఇట్ టు డైనమిక్ క్యాల్క్ అని స్టోర్ అండ్ ఇఫ్ ఐ సే సేవ్, నేను ఎప్పుడైతే రిట్రీవ్ చేస్తానో ఫస్ట్ రిట్రీవల్ లైఫ్ టైంలో, ఈ పర్టికులర్ అప్లికేషన్ లైఫ్ టైంలో ఫస్ట్ టైం ఇఫ్ ఐ సే రిట్రీవ్, హౌ ఇట్ విల్ పర్ఫామ్? ఇట్ విల్ పర్ఫామ్ యాజ్ అ డైనమిక్ క్యాల్క్ నెంబర్. క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని ఏం చేస్తుందంటే, ఇట్ విల్ స్టోర్ దట్ వాల్యూ ఇన్ దట్ పర్టికులర్ సెల్. అంటే డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ హ్యాజ్ ఎ స్టోరేజ్ స్పేస్ ఇన్ యువర్ డేటాబేస్. ఇట్ హ్యాజ్ ఎ స్టోరేజ్ స్పేస్ ఇన్ యువర్ డేటాబేస్. సో మీ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తూ వాల్యూని ఏం చేస్తుంది, డేటాబేస్లో స్టోర్ చేస్తుంది, చూపిస్తూ వాల్యూని స్టోర్ చేస్తుంది. సో సెకండ్ టైం నేను ఇదే కాంబినేషన్ని రిట్రీవ్ చేశాను అనుకోండి, వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ? It is not going to calculate your value, but it is going to just display the stored value from your SPSS database. So, ikkada emai potundi, calculation time reduce. Okay? When again it is going to perform as a dynamic calc member? And whenever your data changes under this particular member children. Ee member kinda unna children's kinda data change ayindi anukondi. So, again it is going to perform as a dynamic calc member and it is going to store your data. But problem enti ante, user eppudaithe number update chestado appude retrieve chesukoni chustaru. Most of the time number update aithene chustaru. Meer cheppe case first time calculate chesi second time retrieval anedi, it is very rare case. Most of the time user number update chesina tarvate retrieve chestaru. Ante mee retrieval time perigindi, alane మీ డేటాబేస్ సైజ్ పెరిగింది. టూ థింగ్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్, రిట్రీవల్స్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ అండ్ యువర్ డేటాబేస్ సైజ్ ఈజ్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్. సో ఫర్ దట్ మీ రియల్ టైమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ విల్ నెవర్ రికమెండ్ యూజ్ టు యూ టు యూజ్ దిస్ పర్టికులర్ డైనమిక్ క్యాల్క్ స్కోర్. ఏదో అడ్వాంటేజ్ తీసుకురావాలని ట్రై చేశాడు కానీ, బట్ దట్ ఈస్ నాట్ దట్ మచ్ అడ్వాంటేజెస్. మీ రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ నెవర్ సీ ఎ డైనమిక్ క్యాల్క్ స్టోర్ నెంబర్ ఇన్ యర్ అవుట్లైన్. బట్ ఒక పర్టికులర్ డిఫరెన్స్ చెప్పచ్చు. రైట్ నౌ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డైనమిక్ క్యాల్క్ అండ్ డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ అంటారు. డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్కి డిఫరెన్స్ ఏంటంటే, డైనమిక్ క్యాల్క్ విల్ నాట్ హ్యావ్ ఎ స్టోరేజ్ స్పేస్, వేర్ యాజ్ డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ విల్ హ్యావ్ ఎ స్టోరేజ్ స్పేస్ ఇన్ యువర్ డేటాబేస్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. రైట్? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, యువర్ డైనమిక్ క్యాల్క్ మెంబర్స్ ఆర్ ఆల్వేస్ రికమెండెడ్ టు బి యూజ్డ్ ఆన్ 10 సెకండ్స్. మనం ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడట్లేదు, బట్ టు టాక్ అబౌట్ దిస్ డిఫరెన్సెస్, డైనమిక్ క్యాల్క్ మెంబర్స్ ఆర్ ఆల్వేస్ రికమెండెడ్ టు బి యూజ్డ్ ఆన్ 10 డైమెన్షన్స్, వేరాజ్ డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ మెంబర్స్ ఆర్ ఆల్వేస్ రికమెండెడ్ టు బి యూజ్డ్ అట్ యువర్ స్పార్స్ డైమెన్షన్స్ అంటారు. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్, ఒకటి వచ్చేసి 10 డైమెన్షన్, ఇంకోటి వచ్చేసి స్పార్స్ డైమెన్షన్. ఎందుకు ఇలా డెన్స్ మీద, ఎందుకు ఇలా స్పార్స్ మీద అనేది మనం డైమెన్షన్స్కి వచ్చినప్పుడు అర్థం చేస్తాం. ప్రస్తుతానికైతే జస్ట్ నోట్ దట్ పాయింట్. సో ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాను అన్నారు, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్. డైనమిక్ క్యాల్క్ విల్ నాట్ హ్యావ్ ఎ స్టోరేజ్ స్పేస్, డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ విల్ హ్యావ్ ఎ స్టోరేజ్ స్పేస్. డైనమిక్ క్యాల్క్ ఈజ్ రికమెండెడ్ టు బి యూజ్డ్ విత్ ఎ డెన్స్ డైమెన్షన్. డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ ఈజ్ రికమెండెడ్ టు యూజ్ విత్ స్పార్స్ డైమెన్షన్. డెన్స్ స్పార్స్ ఏంటంటే బరువు తక్కువ. తెలుగులో బరువు తక్కువ అంటారు. బరువుకు ఆపోజిట్ బరువు తక్కువ. బరువు లేడు, బరువు ఉన్నాడు, బరువు లేడు. అలానే ఇంగ్లీష్లో అయితే డెన్సిటీ అంటే ఇట్ ఈస్ వెరీ డెన్సీ, స్పార్సిటీ అంటే వెయిట్ లేని దాన్ని మనం ఏమంటాం, స్పార్స్. స్పాంజీ డెన్సీ. స్పాంజీ అంటే ఏమి, స్పేస్ ఎక్కువ ఉంటుంది కానీ వెయిట్ చూస్తే తక్కువ ఉంటుంది. సో ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ డెన్సిటీ అండ్ స్పార్సిటీ. ఈవెన్ యువర్ డైమెన్షన్స్ ఆర్ క్యాటగరైజ్డ్ టు బి డెన్స్ డైమెన్షన్స్ అండ్ స్పార్స్ డైమెన్షన్స్. హెవీ డైమెన్షన్స్ అండ్ స్పార్సీ డైమెన్షన్స్. బరువు ఎక్కువ ఉన్న డైమెన్షన్స్, బరువు తక్కువ ఉన్న డైమెన్షన్స్. ఓకే, సో క్లియర్ విత్ దిస్ డైనమిక్ క్యాల్క్, డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్. ఓకే, సో ది నెక్స్ట్ ప్రాపర్టీ దట్ వీ హ్యావ్ ఇస్, బట్
sorry, I forget something. So, this particular stored member ane property in manam ye level lo ina use chesam. I used it at my level 0, I used it at my level 1, level 2. But if I tag my level 0 member as a dynamic calc member, let me take my revenue 01, or let me take the dynamic calc charges. Let me make my January as a dynamic calc member. If I make my January as a dynamic calc member, and if I say verify, it throws an error saying that a level 0 member cannot be a dynamically calculated member. The level 0 member is a dynamically calculated member. If you see, when I tag my quarter 1 as a dynamic calc member, దానికి ఎక్కడో దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయి. ఎయిదర్ ఐ కెన్ క్యాలిక్యులేట్ ఇట్ ఫ్రమ్ మై చిల్డ్రన్స్ ఆర్ ఐ కెన్ క్యాలిక్యులేట్ ఇట్ ఫ్రమ్ ఫార్ములా. నేను ఫార్ములా అన్నా రాసి క్వార్టర్ వన్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేకపోతే చిల్డ్రన్స్ అయినా రాసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. బట్ ఈ పర్టికులర్ జాన్ అనే మెంబర్ని తీసుకుంటే దీనికి చిల్డ్రన్స్ లేవు. చిల్డ్రన్స్ లేవు అంటే ఐ కెనాట్ పర్ఫామ్ క్యాలిక్యులేషన్. బట్ అలానే ఫార్ములా కానీ లేదు. సో ఈ రెండిట్లో ఏది ఉన్నా కానీ నేను డైనమిక్ క్యాల్క్ మెంబర్ ప్రాపర్టీస్ పెట్టచ్చు. అంటే ఇక్కడ ఫార్ములా రాస్తే లెవెల్ 0 మెంబర్ మీద కానీ మీరు డైనమిక్ క్యాల్క్ అనే ప్రాపర్టీ పెట్టచ్చు. సో ఐ విల్ రైట్ ఏ ఫార్ములా సేయింగ్ దట్ జాన్ ఈక్వల్స్ టు 0 అని పెడతాను. ఫస్ట్ నాకు ఫార్ములా ఏం రాయాలో తెలియక నేను ఏమంటున్నాను, జాన్ ఈక్వల్స్ టు 0 అని పెడతాను. మీరు జాన్ ఈక్వల్స్ టు 0 అని పెట్టినా ఒకటే, జస్ట్ ఇలా 0 అని పెట్టినా. ఎందుకంటే ఇఫ్ సీ వాట్ మెంబర్ యు ఆర్ రైటింగ్ యువర్ ఫార్ములా జాన్. సో జాన్ ఈక్వల్స్ టు 0 అని రాసిన ఒకటే, 0 సెమికోలన్. సెమికోలన్ ఎందుకు పెడుతున్నాం అంటే ఫార్ములా ఇక్కడతో అయిపోయింది అని చెప్పేదాన్ని మనం దేంతో చెప్తామంటే డీలిమిటర్ ఆర్ ఎండ్ క్యారెక్టర్ ఈజ్ యువర్ సెమికోలన్. సెమికోలన్ ఈజ్ ట్రీటెడ్ ఆస్ యువర్ ఎండ్ క్యారెక్టర్. ఓకే, ఐల్ సే వెరిఫై అండ్ ఐల్ సే, సో ఐల్ సే వెరిఫై నౌ మై అవుట్లైన్ గెట్స్ వెరిఫైడ్ సక్సెస్. సో ఇంతకు ముందు మనకు వెరిఫై చేసినప్పుడు రిమూవింగ్ దిస్ ఫార్ములా, ఫార్ములాని రిమూవ్ తీసి రిమూవ్ చేసి వెరిఫై చేస్తే వచ్చే ఎర్రర్ని చూడండి. లెవెల్ 0 డైనమిక్ క్యాల్క్ మెంబర్ మస్ట్ హ్యావ్ ఏ ఫార్ములా అసోసియేటెడ్ విత్. అంటే లెవెల్ 0 మెంబర్ మీద మీరు డైనమిక్ క్యాల్క్ పెట్టద్దు అని చెప్పట్లేదు నేను, కానీ మీరు పెట్టాలి అంటే ఏం కావాలి, దాని మీద ఫార్ములా, దెన్ ఓన్లీ యూ కెన్ అటాచ్ ఏ డైనమిక్ క్యాల్క్ ప్రాపర్టీ టు దట్. So this is one restriction you have with your dynamic calc members. Stored member aithe ilante emana restriction unda, you don't have any such restrictions. Meer ye level lo aina ekkadaina use chesukovachu. Ee dynamic calc member level 0 members tho unnappudu maatrame ee issue vastundi. Okay, so now let me make my Jan as a stored member back. Okay, this is one restriction. So the next restriction we have is, let me see if I have lost my data. Say for example, there is a member by name called as profit. So under this profit, I am having a member by name called as ఓన్లీ సేల్స్ అనేది మాత్రమే రికార్డ్ చేస్తుంది. ఓకే, నా సేల్స్ అనేది ఎలా వస్తుంది అంటే ఐ హావ్ రిటన్ ఎ ఫార్ములా ఆన్ దిస్. ఏమని రాస్తున్నాను, ఐఎమ్ సేయింగ్ సేల్స్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ 01 ప్లస్, యూ కెన్ డైరెక్ట్లీ మీరు రాయాల్సిన అవసరం కానీ లేదు. ఈ పర్టికులర్ స్క్రీన్లో మీ డైమెన్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఈ డైమెన్షన్లో ఏ మెంబర్ కావాలో ఆ మెంబర్ మీద రైట్ క్లిక్ చేసి యూ కెన్ సే ఇన్సర్ట్ మెంబర్, ఆటోమేటిక్గా అదే ఇన్సర్ట్ చేసేస్తుంది. So I'll say revenue 0. Revenue 0511. And finally what I should be putting? I should be putting semicolon. And ikkada sales equals to anrayachu, lekapothe you can remove that sales. Endukante you are writing this formula on the sales itself. Verify. And ingoka doubt raavachu. ఫార్ములా లెవెల్ 0 మెంబర్ మీద పెట్టచ్చా పెట్టకూడదా? స్టోర్డ్ మెంబర్ అయినా పెట్టచ్చు. ఇఫ్ యూ సే వెరిఫై, యువర్ అవుట్లైన్ గెట్స్ వెరిఫై. కానీ డైనమిక్ క్యాల్క్ లెవెల్ 0 మెంబర్ మీద పెట్టినప్పుడు ఫార్ములా కావాలి అంటున్నాడు, కానీ ఫార్ములా ఉన్నప్పుడు కంపల్సరీ డైనమిక్ క్యాల్క్ ఉండాలి అని ఎక్కడా చెప్పట్లేదు. సో నేనేం చేస్తున్నా,
ఈ సాల్ అనే దానికి ఐఎమ్ అటాచింగ్ డైనమిక్ క్యాలిక్యులేటర్ బట్ ఎనీథింగ్ రాంగ్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ వీఆర్ డూయింగ్ బట్ ఇఫ్ ఐ సే వెరిఫై ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్ సేయింగ్ దాట్ సేల్స్ అనే దానికి మీరు డైనమిక్ క్యాల్క్ అని పెట్టారు కానీ సేల్స్ అనేవాడు ఓన్లీ చైల్డ్ ఆఫ్ ప్రాఫిట్ ఈ ప్రాఫిట్ అనేదానికి ఒకటే చైల్డ్ ఉన్నాడు అలాంటప్పుడు చైల్డ్కి ఏ ప్రాపర్టీ అయితే ఉంటుందో పేరెంట్కి కానీ అదే ప్రాపర్టీ కావాలి అని ఇఫ్ యూ రీడ్ దిస్ ఎర్రర్ ది మెంబర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ డైనమిక్ క్యాల్క్ మెంబర్ విచ్ మెంబర్ సేల్స్ అనే మెంబర్ని డైనమిక్ క్యాల్క్ అనే మెంబర్ని మెంబర్గా డిఫైన్ చేశాడు ఇట్ ఈస్ అన్ ఓన్లీ చైల్డ్ అండ్ ఇట్స్ పేరెంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ యాజ్ అ డైనమిక్ క్యాల్క్ మెంబర్ అంటే ఒకే చైల్డ్ ఉన్నప్పుడు ఏదైనా పేరెంట్ కింద ఆ చైల్డ్కి డైనమిక్ క్యాల్క్ ప్రాపర్టీ ఉంటే ఆ పేరెంట్ కానీ ఏమని డిఫైన్ చేస్తుందని డైనమిక్ క్యాల్క్ అని డిఫైన్ చేస్తారు దిస్ ఇస్ వన్ మోర్ రెస్ట్రిక్షన్ వీ హ్యావ్ హియర్ డైనమిక్ క్యాల్క్ మెంబర్ డైనమిక్ క్యాల్క్ మెంబరే కాదు డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్తో కానీ ఇవే ఇష్యూస్ ఇన్ కేస్ రైట్ గుడ్ క్వశ్చన్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ చైల్డ్ బై నేమ్ కాల్డ్ యాజ్ కాస్ట్ నౌ ఇఫ్ ఐ సే వెరిఫై విల్ దిస్ త్రో ఎన్ ఎర్రర్ ఎందుకు అక్కడ వాడు ఎక్స్క్లూజివ్ గా చెప్తున్నాడు ఓన్లీ చైల్డ్ అంటున్నాడు రైట్ సో ఓన్లీ చైల్డ్ ఉన్నప్పుడు వాట్ యు వాంట్ నౌ ఇఫ్ ఐ సే వెరిఫై ఇట్ త్రోస్ దిస్ వార్నింగ్ ఎర్రర్ దిస్ ఇస్ నాట్ ఏ వార్నింగ్ వార్నింగ్స్ ఉంటే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ ఎర్రర్ ఉంటే మనం ముందుకు వెళ్ళలేము సో దిస్ ఇస్ అన్ ఎర్రర్ సేయింగ్ దట్ ప్రాఫిట్ షుడ్ ఆల్సో బి ట్యాగ్డ్ యాజ్ ఏ డైనమిక్ క్యాల్కులేటర్ ఇఫ్ ఐ సే వెరిఫై నౌ మై అవుట్లైన్ గెట్స్ రిఫ్లెక్టెడ్ డైనమిక్ క్యాల్కే కాదు యూ కెన్ ఆల్సో ట్యాగ్ ఇట్ యాజ్ డైనమిక్ క్యాల్కులేటర్ స్టోర్ రెండు ఒకటే ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఏంటంటే స్టోర్ చేస్తుంది ఇది స్టోర్ చేయదు ఏ ప్రాపర్టీ ఉన్నా పర్వాలేదు ఐ సే వెరిఫై ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్ బట్ ఆల్వేస్ వి రికమెండ్ టు యూస్ డైనమిక్ క్యాల్క్ ప్రాపర్టీ సో ఐ సే వెరిఫై అవుట్లైన్ నాట్ వెరిఫైడ్ అండ్ ఐ సే సేవ్ మై అవుట్లైన్ ఆల్సో గాట్ సేవ్ దీస్ ఆర్ ద టూ రిస్ట్రిక్షన్స్ విచ్ మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ ఆన్ దిస్ డే టు డే బేసిస్ ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలిసిన ఇష్యూ ఇది బట్ దెర్ ఇస్ వన్ మోర్ రెస్ట్రిక్షన్ ఐ డోంట్ సే ఇట్ ఇస్ అన్ రెస్ట్రిక్షన్ బట్ దెర్ ఇస్ ఎ వార్నింగ్ బట్ దెర్ ఇస్ ఆల్సో ఇట్ ఇస్ అన్ రికమెండేషన్ అని చెప్పవచ్చు ఏదైనా ఒక డైనమికలీ క్యాలిక్యులేటెడ్ మెంబర్ కింద ఎన్ని చిల్డ్రన్స్ ఉండొచ్చు హౌ మెనీ చిల్డ్రన్స్ ఐ కెన్ హ్యావ్ అండర్ ఏ డైనమికలీ క్యాలిక్యులేటెడ్ మెంబర్ అనే క్వశ్చన్ అడుగుతారు యూ కెన్ హ్యావ్ అప్ టు 100 మెంబర్స్ ఆఫ్టర్ 100 మెంబర్స్ ఇట్ స్టార్ట్ థ్రోయింగ్ వార్నింగ్స్ వార్నింగ్స్ త్రో చేయడం స్టార్ట్ చేస్తుంది ఏ మెంబర్ డిఫైన్డ్ యాజ్ డైనమిక్ క్యాల్క్ మెంబర్ కెన్ హ్యావ్ ఓన్లీ 100 మెంబర్స్ అంటూ ఉంటుంది వార్న్ చేస్తుంటుంది మిమ్మల్ని మనం యూ కెన్ స్టిల్ బట్ ఆల్వేస్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు గో విత్ ఓన్లీ 100 చిల్డ్రన్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైనమిక్లీ క్యాలిక్యులేటెడ్ మెంబర్ కింద 1000 మెంబర్స్ని యాడ్ చేయమని మీకు రిక్వైర్మెంట్ వచ్చింది యాజ్ ఏ డిజైనర్ విల్ యూ యాక్సెప్ట్ ఇట్ నో అంటాం బట్ వాడేమంటాడు ఎండ్ యూజర్ విల్ ఆల్వేస్ సే ఐ వాంట్ ఇట్ అంట హౌ విల్ యూ రిజాల్వ్ దిస్ మీరు దీన్ని ఎలా రిజాల్వ్ చేస్తారు దేర్ ఈస్ ఎ మెంబర్ బై నేమ్ కాల్డ్ యాస్ యాపిల్ రైట్ అనుకుందాం ఐ వాంట్ టు యాడ్ అండర్ దిస్ డిఫరెంట్ యాపిల్ ఐఫోన్స్ ఇండియన్ యాపిల్ ఐఫోన్ యుఎస్ యాపిల్ ఐఫోన్ అలా ఐ వాంట్ టు యాడ్ మోర్ దెన్ 1000 యాపిల్ ఐఫోన్స్ అండర్ దిస్ సో హౌ యు ఆర్ గోయింగ్ టు డూ దిస్ వరల్డ్లో ఉన్న ఆల్ యాపిల్ స్టోర్స్ అన్నిటినీ యాపిల్ అనే దాని కింద యాడ్ చేయమన్నారు అండ్ దిస్ ప్రాపర్టీ షుడ్ బి డైనమిక్ అంటున్నారు దిస్ ప్రాపర్టీ షుడ్ బి డైనమిక్ బట్ ఐ హ్యావ్ టు యాడ్ మోర్ దెన్ 1000 మెంబర్స్ గ్రేటర్ దెన్ 1000 మెంబర్స్ అండర్ దిస్ పర్టికులర్ యాపిల్ మెంబర్ హౌ యూఆర్ గోయింగ్ టు యాడ్ ఫంక్షనల్గా చెప్పండి నేనైతే ఏం చేస్తాను అంటే ఐ డివైడ్ మై వరల్డ్ ఇన్ టు 7 కాంటినెంట్స్ రైట్ ఏషియా యూరోప్ అలానే అమెరికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆస్ట్రేలియా ఐ విల్ బి డివైడింగ్ ఇన్ టు దీస్ పార్ట్స్ ఈ పార్ట్స్ కిందకి డివైడ్ చేసి ఐ విల్ హ్యావ్ 7 డిఫరెంట్ డైనమిక్ క్యాలిక్యులేటర్స్ రైట్ సో స్టిల్ అగైన్ ఒక్కొక్క ఎంటిటీ కింద థౌజండ్స్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి సో వాట్ ఐ విల్ డూ అగైన్ అండర్ దిస్ ఐ విల్ సెగ్రిగేట్ దెమ్ ఇన్ టు
కంట్రీస్ ఒక పర్టికులర్ కాంటినెంట్ లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి? ఐ ట్రై టు సెగ్రిగేట్ ఎవ్రీథింగ్ దట్స్ ఇట్ అంటే ఒక పర్టికులర్ మెంబర్ కింద 1000 మెంబర్స్ ఒక డైనమిక్ క్యాల్క్ మెంబర్ కింద 1000 మెంబర్స్ యాడ్ చేయమంటే నేను ఏం యాడ్ చేస్తాను 10 డిఫరెంట్ మెంబర్స్ యాడ్ చేస్తాను ఒక్కొక్క దాని కింద 100 మెంబర్స్ యాడ్ దిస్ ఇస్ ద పాసిబుల్ సొల్యూషన్ దట్ యూ విల్ సజెస్ట్ యూజర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడో చేయడు అనేది ఇట్ ఈస్ ద సెకండరీ థింగ్ బట్ నీ లిమిటేషన్ చెప్పాలి నీ ప్రోడక్ట్ లిమిటేషన్ చెప్పాలి దిస్ ఇస్ మై ప్రోడక్ట్ లిమిటేషన్ ఇస్ డైనమిక్ క్యాల్క్ అనే మెంబర్ కింద నేను 100 మెంబర్స్ కన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేయనీయను అని చెప్తాను Okay, clear? So this is how you will be performing your dynamic. We will be talking about this buffer sizes, not only buffer size, retrieval buffer kaakunda. We will be having something called as cache sanosthai. Cache and it is nothing but a temporary memory very near to your processor. Ante motherboard minde oka temporary memory create chesi pettunda. So dynamic caches untai, we will be talking about them later when we come to your database properties. ఇప్పుడు అన్ని మాట్లాడితే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇప్పటికే వెళ్ళిపోయింది అక్కడ రైట్ సో ఎక్కడున్నామో వెనక రావాలి ప్రాపర్టీ కాల్ యాజ్ డైనమిక్ క్యాల్క్ అని ఉన్నది అది డైనమిక్ క్యాల్క్ అయినా ఉండొచ్చు డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ అయినా ఉండొచ్చు ప్రాపర్టీ అంటే ఓన్లీ స్టోరేజ్ ప్రాపర్టీ నాట్ దట్ దీనికి ప్లస్ ఉంటే దీనికి ప్లస్ సో లెట్ అస్ ఈవెన్ సీ దిస్ ఐ డోంట్ సీ దిస్ ఇలాంటి డౌట్ నాకు ఎప్పుడు రాలేదు ఇన్ కేస్ దీనికి మైనస్ ఉంది లెట్ మీ సే వెరిఫై యా దిస్ కేస్ వీఆర్ ఫైన్ మీ కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఇక్కడ ప్లస్ ఉంది పేరెంట్ మీద మైనస్ ఉంది యూ డోంట్ హ్యావ్ ఇష్యూస్ విత్ ఇట్ ఓన్లీ థింగ్ ఈస్ ఇట్ కమ్స్ వెన్ యూ హ్యావ్ ఎ డైనమిక్ క్యాల్క్ ప్రాపర్టీ అట్ చైల్డ్ లెవెల్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్టీ అట్ యువర్ పేరెంట్ లెవెల్ దెన్ మీ పేరెంట్ కానీ డైనమిక్ క్యాల్క్ అని ట్యాగ్ చేస్తుంది అవన్నీ విల్ బి డిస్కసింగ్ స్టోర్డ్ మెంబర్ అయితే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ So if this is a stored member, is it throwing any error? No. Only it comes with your dynamic calc number. మనం దాని గురించి మాట్లాడట్లేదు అంటే దాంట్లో లేదు అన్న డిఫాల్ట్లీ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఓన్లీ ఇష్యూ కమ్స్ వెన్ యూఆర్ ట్యాగింగ్ దిస్ పర్టికులర్ మెంబర్ యాజ్ డైనమిక్ క్యాల్క్ నంబర్ క్లియర్ అండ్ ద థర్డ్ లిమిటేషన్ ఇస్ నాట్ మోర్ దెన్ 100 మెంబర్స్ విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ త్రీ స్టోరేజ్ ప్రాపర్టీస్ ఓకే ఒకటి వచ్చేసి స్టోర్ డేటా డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ ఈ త్రీ ప్రాపర్టీస్ డిస్కస్ చేసిన దగ్గర ఏ ఏ ప్రాపర్టీకి స్టోరేజ్ స్పేస్ క్రియేట్ అవుతుంది డేటాబేస్లో డైనమిక్ క్యాల్క్కి సారీ స్టోర్డ్ మెంబర్కి డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్డ్ మెంబర్కి స్టోరేజ్ స్పేస్ క్రియేట్ సో కీప్ దిస్ ఇన్ మైండ్ ఎందుకంటే దట్ ఈస్ రిక్వైర్డ్ వెన్ వి టాక్ అబౌట్ యువర్ డేటాబేస్ ఆర్ ఇంకొద్ది ముందు కొద్దిగా టాక్ సో లెట్ మీ సేవ్ మై అవుట్లైన్ పెడుతుంది లెట్ మీ ట్యాగ్ దిస్ యాజ్ డైనమిక్ క్యాల్క్ హౌ ఇట్ గెట్స్ సేవ్ ఓకే సో ది నెక్స్ట్ ప్రాపర్టీ దట్ వీ హ్యావ్ ఇస్ లేబుల్ ఓన్లీ అనే ప్రాపర్టీ So, say for example, P&L plus balance sheet plus profit. ఈ పర్టికులర్ అకౌంట్స్ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేస్తే ఫంక్షనల్గా విల్ యూ గెట్ ఎనీ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందా ఈ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఒక నంబర్ ఇస్తుంది ఆ నంబర్ మీకు దేనికైనా పనికి వస్తుందా అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యూజ్డ్ ఫర్ యూ సో దానికి మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ అకౌంట్ అనేది ఎండ్ యూజర్ ఏమంటాడంటే నాకు అకౌంట్ అని ఎందుకు పెడుతున్నావు అనే క్వశ్చన్ అడుగుతాడు అది జస్ట్ దిస్ ఇస్ జస్ట్ ఎ లేబుల్ ఫర్ యూ అంట ఇట్ ఈస్ జస్ట్ ఎ లేబుల్ దట్ యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ దిస్ బస్టాండ్కి వెళ్దాం ప్లాట్ఫామ్ నెంబర్ 31 32 33 విల్ దట్ మేక్ ఎనీ సెన్స్ ఫర్ అస్ ఇఫ్ యూ లుక్ అట్ నంబర్స్ నంబర్ అని అనుకుంటే మీ బస్ సర్వీస్ వచ్చేసి VL 146 Volvo 146 బట్ 31 32 ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ దిస్ రైట్ నౌ అయితే నీకు ఈ రిలేషన్ ఏమీ లేదు బట్ వెన్ యూ రీడ్ దట్ మీ VL 146 ఈ పర్టికులర్ 31 ప్లాట్ఫామ్ దగ్గరికే వస్తుంది అంటే దెన్ దెర్ ఈస్ ఎ మీనింగ్ సో దాట్ కేస్ ఎండ్ యూజర్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ టు దిస్ పర్టికులర్ అకౌంట్ ఇట్ ఈస్ జస్ట్ ఎ లేబుల్ ఫర్ యూ ఇది ఒక స్టాండ్ మీకు అంటే అకౌంట్స్ అన్నీ వచ్చి ఇక్కడ ఉంటాయి అనే ఒక స్టాండ్
సో దాన్ని నేను ఏమైనా ట్యాగ్ చేస్తున్నాను అంటే లేబుల్ ఓన్లీ అని ట్యాగ్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ జస్ట్ అ లేబుల్ ఓన్లీ. వెన్ ఎవర్ యూఆర్ ట్యాగింగ్ ఎ మెంబర్ యాజ్ అ లేబుల్ ఓన్లీ మెంబర్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్టోరేజ్ స్పేస్ ఇన్ యువర్ ఎస్బీఎస్ డేటాబేస్. అండ్ దీస్ లేబుల్ ఓన్లీ మెంబర్స్ ఆర్ నాట్ క్యాలిక్యులేటెడ్ డ్యూరింగ్ యువర్ క్యాలిక్యులేషన్స్. అంటే ఈ అకౌంట్ అనే మెంబర్ మీదకి ఐ విల్ నాట్ గెట్ ఎ వాల్యూ కాల్డ్ యాజ్ పిఎన్ఎల్ ప్లస్ బ్యాలెన్స్ షీట్ ప్లస్ ప్రాఫిట్ అనే వాల్యూ నా పర్టికులర్ అకౌంట్ అనే మెంబర్ మీదకి రాకుండా చూసుకుంటాం. ఏం చేస్తున్నాం మనం, యు ఆర్ కటింగ్ యువర్ క్యాలిక్యులేషన్స్, ఇక్కడికే స్టాప్ అయిపో, డోంట్ కమ్ ఆన్ టు మీ అని చెప్తున్నాం. యు ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ క్యాలిక్యులేషన్స్, ఎక్కడికి స్టాప్ చేసేస్తున్నాం, పిఎన్ఎల్ వరకు, బ్యాలెన్స్ షీట్ వరకు, ప్రాఫిట్ వరకే స్టాప్ చేసేస్తున్నాం, ఈ పైన లెవెల్కి క్యాలిక్యులేట్ చేయొద్దు అని చెప్తున్నాం. దేని ద్వారా చెప్తున్నాం, విత్ ద ప్రాపర్టీ కాల్డ్ యాజ్ లేబుల్. టు అండర్స్టాండ్ దిస్ లేబుల్ ఓన్లీ ప్రాపర్టీ క్లియర్లీ, లెట్ అస్ ట్యాగ్ మై క్వార్టర్ వన్ యాజ్ ఎ లేబుల్ ఓన్లీ మెంబర్. ఎందుకంటే మన ఎక్సెల్ షీట్లో మనం ఎక్కువ క్వార్టర్ వన్నే పాయింట్ చేస్తున్నాం కాబట్టి లెట్ అస్ టేక్ దిస్ పర్టికులర్ లేబుల్ ఓన్లీ ఆన్ దిస్ పర్టికులర్ క్వార్టర్ వన్. సో లెట్ మీ సేవ్ మై అవుట్లైన్. సో నా పర్టికులర్ క్వార్టర్ వన్ అనే దాన్ని లేబుల్ ఓన్లీ చేశాను. నౌ ఇఫ్ ఐ సే రిట్రీవ్, క్వార్టర్ వన్ లేబుల్ ఓన్లీ మెంబర్, స్టోరేజ్ స్పేస్ ఏం లేదు, అంటే ఇట్ ఈస్ నాట్ క్యాలిక్యులేటెడ్ బై ఇట్స్ చిల్డ్రన్స్. అంటే ఇక్కడ నాకు ఏ డేటాను డిస్ప్లే చేయకూడదు కదా. బట్ వెన్ ఐ సే రిట్రీవ్, వాట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ సమ్ నంబర్స్. ఏ నంబర్స్ డిస్ప్లే చేస్తుందో ఒకసారి క్లియర్గా చూడండి. ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ యువర్ జనవరి డేటా. అంటే ఈ పర్టికులర్ క్వార్టర్ వన్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ పర్టికులర్ క్వార్టర్ వన్ కింద ఉన్న ఫస్ట్ చైల్డ్లో ఏ డేటా అయితే ఉంటుందో అదే డేటాని చూపిస్తుంది. అంటే ఏం చేస్తుంది, దిస్ క్వార్టర్ వన్ ఈజ్ రెఫరెన్సింగ్ టు యువర్ జనవరి స్టోరేజ్ స్పేస్. ఈ క్వార్టర్ వన్ అనేది ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే, నాకు స్టోరేజ్ స్పేస్ లేదు బట్ ఐ ఇన్హెరిట్, నేను అద్దెకు క్వార్టర్ వన్తో ఉంటాను, నేను ఏదైనా తప్పు చేసినా ఏ యాక్టివిటీ చేసినా దట్ విల్ ఇంటర్న్ ఎఫెక్ట్ మై జనవరి. అంటే టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ క్లాజెస్, వాట్ వీ విల్ డూ దిస్, విల్ రిమూవ్ దిస్ క్లాజెస్. If I update anything into this particular January, what I did, I just selected these combinations and I said lock and none and I said send. So January like 4555 ane number ni update chesanu. If I say retrieve, if you see your quarter one is also getting affected with that number. Ante January like lock and send chesna quarter one mina update ayyadu. Now what I'll do is, దీని మీద 4455 అనే అప్డేట్ చేశాను, దీని మీద ఐ బి అప్డేటింగ్ ఏ నంబర్ కాల్డ్ యాజ్ 111 అనే నంబర్ని అప్డేట్ చేస్తాను. నా వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు సే లాక్ అంటున్నాను, దెన్ ఐఎమ్ గోయింగ్ టు సే సెండ్ అంటున్నాను. సో వాట్ విల్ బీ ద వాల్యూ ఆన్ యువర్ జనవరి అండ్ క్వార్టర్ వన్? క్వార్టర్ వన్ మీద 111, జనవరి. సో దెన్ హౌ ఈజ్ యువర్ క్వార్టర్ వన్ షేరింగ్ యువర్ జనవరి స్పేస్? లేబుల్ ఉంది. అంటే అలాంటప్పుడు నాకు జనవరి, యూ కెనాట్ అటాచ్ అంటున్నా కదా, యూ డోంట్ హ్యావ్ ఎనీ స్టోరేజ్ స్పేస్ అంటున్నా, నీకు సొంత ఇల్లే లేదు. హౌ యూఆర్ గోయింగ్ టు సే దట్ దిస్ ఇస్ మై హౌస్? రైట్, యూ కాంట్ డూ దట్. సో రిట్రీవ్ చేసినప్పుడు మీరు చెప్పినట్లు 455 రావాలి, కానీ నేను రిట్రీవ్ చేస్తే అది ఏమొస్తుంది తెలుసా, 111111 ఏమవుతుంది అంటే ఇంటర్నల్గా, ఇది మీ ఇల్లు అనుకుందాం, ఇల్లు అనుకుందాం, నథింగ్ బట్ క్వార్టర్ వన్ జనవరి. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, దే ఆర్ యూజింగ్ ది సేమ్ హౌస్, అంటే సేమ్ స్టోరేజ్ సెల్ ఇన్ యర్ ఎస్బీఎస్ డేటా. సో మీ లాక్ అండ్ సెండ్ జరిగేటప్పుడు ఎలా జరుగుతుంది అంటే, ఇట్ విల్ ఫస్ట్ సెలెక్ట్ దిస్ రో అండ్ దెన్ ఇట్ విల్ లాక్ అండ్ సెండ్ రో బై రో, సారీ ఫస్ట్ రో దెన్ ఈ కాలంని సెలెక్ట్ చేస్తుంది, కాలం బై కాలం లాక్ అండ్ సెండ్ చేస్తుంది. సో ఈ కాలంలో ఏం లాక్ అండ్ సెండ్ చేసింది, ఫస్ట్ 4555 అనే దాన్ని లాక్ అండ్ సెండ్ చేసింది. సో జనవరి ద్వారా వచ్చిన నంబర్ ఇక్కడ ఏంటి, 4555 అనే నంబర్ అప్డేట్ అయ్యింది. బట్ నెక్స్ట్ కాలం లేక వచ్చేసరికి క్వార్టర్ వన్ మీద మీరు ఏమైనా లాక్ అండ్ సెండ్ చేస్తున్నారు, 111 అనేది లాక్ అండ్ సెండ్ చేస్తున్నారు. 111 ఎక్కడ లాక్ అండ్ సెండ్ అవుతుంది, ఈ క్వార్టర్ వన్ గానే దీన్నే రెఫర్ చేస్తుంది కాబట్టి ఇట్స్ గెటింగ్ అప్డేటెడ్ ఇన్ టు దిస్. ఇదే నేను రివర్స్ చేశాను అనుకోండి, అంటే జనవరిని ఇక్కడ పెడుతున్నా, క్వార్టర్ వన్ని ఇక్కడ ఉంచుతున్నా, ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్ పర్టికులర్ కాలమ్.
కాలమ్ ని రిమూవ్ చేయకుండా జస్ట్ నంబర్స్ ని రిమూవ్ చేస్తాను అండ్ ఇక్కడ ఏమి ఇస్తున్నాను 4555 అని ఇస్తున్నాను సో రిమైనింగ్ నంబర్స్ ఆర్ సేమ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ అన్నమాట సో ఏమంటాను ఎస్ బేస్ లాక్ అంటాను సారీ ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ ఇక్కడ క్వార్టర్ 1 అనే మెంబర్ గాని ఉంది కాబట్టి అది తిడుతుంది సో సెలెక్ట్ దిస్ ఇది సెలెక్ట్ చేస్తే ఈ కాంబినేషన్ మాత్రమే అంట సో ఐ సే లాక్ అంటున్నాను ఐ సే సెండ్ ఇప్పుడు ఏమైంటుంది ఫస్ట్ క్వార్టర్ 1 లో ఉన్న 11 అప్డేట్ అయ్యింది నెక్స్ట్ జనవరి లో ఉన్న 455 కానీ ఏది అప్డేట్ చేసినా ఏ సెల్ లకు అప్డేట్ అవుతుంది దట్ ఇస్ గెట్టింగ్ అప్డేటెడ్ ఇన్ టు ఏ సింగల్ సెల్ విచ్ ఇస్ జనవరి సెల్ సో దెన్ ఇన్ కేస్ నౌ ఇఫ్ ఐ సే రిట్రీవ్ దిస్ కాంబినేషన్ ఇట్స్ గోయింగ్ టు బి సో లేబుల్ ఓన్లీ మీద లాక్ అండ్ సెండ్ చేయొద్దు అని చెప్తారు మోస్ట్ ఆఫ్ ద టైం అందరికీ తెలిసింది యూ కెనాట్ పర్ఫామ్ లాక్ అండ్ సెండ్ ఆన్ లేబుల్ ఓన్లీ మెంబర్స్ బట్ యూ కెన్ పర్ఫామ్ లాక్ అండ్ సెండ్ ఆన్ యువర్ లేబుల్ ఓన్లీ మెంబర్స్ బట్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ పర్ఫామ్ లాక్ అండ్ సెండ్ మీరు లాక్ అండ్ సెండ్ చేస్తే దాని ఇమీడియట్ చైల్డ్ ఏదైతే ఉంటుందో ఆ చైల్డ్ మీద పోయి ఈ డేటా లాక్ అండ్ సెండ్ అయిపోయింది సో దిస్ ఈస్ అబౌట్ యువర్ లాక్ అండ్ సెండ్ ఇట్ డజంట్ గెట్ క్యాల్కులేటెడ్ బై ఇట్స్ చిల్డ్రన్ బట్ ఇట్ విల్ డిస్ప్లే ఇట్స్ ఇమీడియట్ చైల్డ్స్ డేటా Can I tag my level 0 member as a label only member? Can I tag my level 0 member as a label only member? దానికి ఇమిడియట్ చైల్డ్ ఏమి ఏది లేదు కాబట్టి యూ కెనాట్ ట్యాగ్ యువర్ లెవెల్ జీరో మెంబర్ దెర్ ఇస్ నో సపరేట్ క్లాస్ డైనమిక్ క్యాల్క్ లాగా మన లాలో సెక్షన్స్ లాగా సెక్షన్ ఏ దీనికి ఇంకో క్లాస్ అంటుంది సో యూ డోంట్ హ్యావ్ సచ్ క్లాస్ విత్ యువర్ లేబుల్ ఓన్లీ మెంబర్స్ ఇట్ ఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ that you cannot use or you cannot use label only member at level 0 property level 0 member in the label only any property okay so let me make my quarter 1 as dynamic calc member endu vetunnanu ante you just want to understand other properties okay let me save my open mind so ఐఎమ్ స్టిల్ ఎందుకంటే అది మీకు స్టోర్డ్కి డైనమిక్ క్యాల్క్కి డిఫరెన్స్ తెలియాలి కదా సో ఐఎమ్ స్టిల్ కీపింగ్ ఇట్ యాజ్ క్లియరా లేబుల్ ఓన్లీ ఇలాంటి కాన్సెప్ట్ ఇంకోటి రాబోతుంది అందుకు క్లియరా అంటున్నా సో వీ హ్యావ్ దిస్ థింగ్స్ ఈ రెవెన్యూ అనేది స్టోర్డ్ మెంబర్ యూ యాక్సెప్ట్ ఈ పర్టికులర్ రెవెన్యూ అనే మెంబర్ వెన్ ఇట్ ఈస్ గెటింగ్ క్యాలిక్యులేటెడ్ ఓన్లీ when you run calculations stored members are calculated only when you run calculations very clear on this point right now I'll create a member called as say some member COGS cost of goods sold danni manam COGS kinda I have sold one of the goods by name called as say revenue cogs 1 అనే గూడ్స్ ని సేల్ చేశాను ఓకే ఐ యామ్ జస్ట్ క్రియేటింగ్ ఏ మెంబర్ బై నేమ్ కాల్డ్ యాస్ cogs cogs కింద revenue underscore cogs 1 అని పెట్టా ఐ సే సేవ్ నౌ మై అవుట్లైన్ ఇస్ సేవ్ వాట్ ఐ విల్ డు ఇస్ ఐ విల్ గో ఆన్ టు దిస్ పర్టిక్యులర్ cogs ఐ సే రిట్రీవ్ పేరెంట్ కాబట్టి బ్లూ కలర్లో వచ్చింది ఇఫ్ ఐ జూమ్ ఇన్ ఆన్ దిస్ డిస్ప్లే మై రెవెన్యూ అండర్ స్కోర్ కాక్స్ 01 సో నౌ వాట్ ఐ డూ ఇస్ ఐ లోడ్ సమ్ డేటా ఇన్ టు దిస్ పర్టికులర్ కాంబినేషన్స్ ఓకే సో ఐ సెలెక్ట్ ఆల్ ఆఫ్ దిస్ కాంబినేషన్స్ దెన్ సే లాక్ దెన్ సే సెట్ దెన్ సే రిట్రీవ్ టు కన్ఫర్మ్ దట్ దిస్ పర్టికులర్ డేటా హెస్ బీన్ అప్డేటెడ్ సో నా కాక్స్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతుంది ఇఫ్ ఐ సే రిట్రీవ్ ఇట్ షుడ్ బి డిస్ప్లేయింగ్ 0 అండ్ ఎప్పుడు నా కాక్స్ క్యాలిక్యులేట్ కావాలి ఇంతవరకు మనం డిస్కస్ చేసిన పాయింట్ ప్రకారం అయితే మీ క్యాలిక్యులేషన్స్ రన్ చేస్తేనే క్యాలిక్యులేట్ కావాలి ఎందుకంటే కాక్స్ ఈజ్ ఆల్సో ఏ స్టోర్డ్ మెంబర్ లైక్ యువర్ రెవెన్యూ కాక్స్ అనేది కానీ రెవెన్యూ లాంటి మెంబర్ కానీ విచిత్రం చూడండి ఇఫ్ ఐ సే రిట్రీవ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యువర్ కాక్స్ ఈజ్ గెటింగ్ క్యాలిక్యులేటెడ్ స్టోరేజ్ మెంబర్కి తిక్కబడింది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయట్లేదు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ డూ యూ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ రెండు స్టోర్డ్ మెంబర్స్
should not behave like this. ఈ పేరుకి ఏమైనా డిఫరెంట్ మీనింగ్ ఉందా? ఇట్ ఇస్ జస్ట్ లైక్ మై నేమ్, భార్గవ లాగే ఇది కానీ కాక్స్ లాంటిది. పేరును బట్టి మీ స్టోరేజ్ ప్రాపర్టీ మారకూడదు. అలా ఇది ప్రోడక్టే చెత్త ప్రోడక్ట్. బట్ వైస్ ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ దిస్ అంటే ఇఫ్ యూ సీ ద డిఫరెన్స్ హియర్, హౌ మెనీ చిల్డ్రన్స్ యూఆర్ హ్యావింగ్? యూఆర్ హ్యావింగ్ 5 చిల్డ్రన్స్. ఇక్కడ ఏముంది? యూఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 చైల్డ్. సే లెట్ మీ యాడ్ 1 మోర్ చైల్డ్ టు దిస్. టూ అనే చైల్డ్ యాడ్. నో నో, ఐఎమ్ పుట్టింగ్, నేను అండర్ స్కోర్ అని ఇస్తున్నాను, మీకు అది కనిపించదు. అక్కడ హావ్ సేవ్డ్ మై అవుట్లైన్. నౌ ఇఫ్ ఐ సే రిట్రీట్ ఆర్ ఇఫ్ ఐ ఇంట్రడ్యూస్ వన్ మోర్ రో ఇన్ దిస్, కాబ్స్ టూ అనే మెంబర్ని పెట్టాను, అండ్ రిట్రీవ్ ఓన్లీ అప్ టు దిస్ కాంబినేషన్. సో దీని మీద ఏం డేటా లేదు. నౌ ఇఫ్ ఐ సే రిట్రీవ్, వాట్ ఈస్ హ్యాపనింగ్ టు యువర్ కాక్స్? కాక్స్ ఈజ్ అగైన్ నాట్ గెటింగ్ క్యారీ. ఓన్లీ ఒక చైల్డ్ ఉన్నప్పుడు, ఓన్లీ వన్ చైల్డ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? యువర్ కాక్స్ ఈజ్ షేరింగ్ యువర్ స్టోరేజ్ స్పేస్ విత్ యువర్ రెవెన్యూ కాక్స్ 01 అనే మెంబర్తో స్టోరేజ్ స్పేస్ షేర్ చేస్తుంది. జస్ట్ లైక్ యువర్ లేబుల్ ఓన్లీ, మీ లేబుల్ ఓన్లీ లాగా బిహేవ్ చేసింది ఇది. కానీ ఇద్దరు చిల్డ్రన్స్ వచ్చినప్పుడు ఏమైపోయింది? ఇట్ ఈస్ జస్ట్ బిహేవింగ్ లైక్ యువర్ స్టోర్డ్ మెంబర్. అంతకుముందు వాట్ ఇట్ డిడ్ ఇస్ ఇట్ పర్ఫార్మ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంప్లైడ్ షేరింగ్ అనే యాక్టివిటీ పర్ఫార్మ్. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే, వాట్ ఈజ్ ఇంప్లైడ్ షేరింగ్? ఇంప్లైడ్ షేరింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్టీ, బట్ ఇట్ ఈస్ ఎ బిహేవియర్ ఆఫ్ యువర్ ఎస్బేస్. ఇట్ ఈస్ ఎ బిహేవియర్ ఆఫ్ యువర్ ఎస్బేస్. వాట్ బిహేవియర్ ఇట్ హ్యాస్ అంటే, అండర్ ఏ స్టోర్డ్ మెంబర్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఓన్లీ సింగిల్ చైల్డ్, ఒకే చైల్డ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ చైల్డ్ మీద ఏ డేటా అయితే ఉంటుందో అదే డేటాను మీ పేరెంట్ మీద చూపించి, దానికోసమే ఇంతకుముందు మీ చైల్డ్కి డైనమిక్ క్యాల్క్ అనే ప్రాపర్టీ పెడితే పేరెంట్కి కానీ డైనమిక్ క్యాల్క్ అనే ప్రాపర్టీ పెట్టమని చెప్పింది. దట్ ఈస్ ద రీజన్. దిస్ ఈస్ ద యాక్చువల్ రీజన్. యాక్చువల్ రీజన్ ఏమంటే, ఇంప్లైడ్ షేరింగ్ అనేది అనే పర్టికులర్ బిహేవియర్ ఉంది కాబట్టి వాట్ ఇట్ డిడ్, ఇట్ ఆస్క్ యూ టు మేక్ యువర్ పేరెంట్ ఆల్సో యాజ్ అ డైనమిక్ క్యాల్క్. ఇంప్లైడ్ షేరింగ్ అనే బిహేవియర్ ఉంది కాబట్టి మీ చైల్డ్కి ఏ ప్రాపర్టీ అయితే ఉంటుందో పేరెంట్కి కానీ అదే ప్రాపర్టీ పెట్టమని అప్పుడు మనల్ని ఫోర్స్ చేస్తుంది. సో ఇంప్లైడ్ షేరింగ్లో యాక్చువల్గా ఏమవుతుంది అంటే, ఆ చైల్డ్ మీద ఏ డేటా అయితే ఉంటుందో అదే డేటాని మీ పేరెంట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. సో లెట్ అస్ డిలీట్ దిస్ రెవెన్యూ 02 అనే దాన్ని డిలీట్ చేసేద్దాము. సేవ్ యువర్ అవుట్లైన్ అండ్ లెట్ మీ రిమూవ్ దిస్ కాలమ్. లెట్ మీ సే కీప్ ఓన్లీ కాక్స్ అంట. సో నౌ ఇఫ్ ఐ జూమ్ ఇన్, రెవెన్యూ కాక్స్ 1 మీద ఏదైతే ఉందో కాక్స్ మీద కానీ అదే వాల్యూ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ లోడ్ సమ్ డేటా ఆన్ టు మై కాక్స్, ఇఫ్ ఐ రిట్రీవ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు యువర్ రెవెన్యూ కాక్స్ అండ్ కాక్స్? ఏ వాల్యూ అప్డేట్ అవుతుంది? సి దిస్ ఈస్ ద స్టోరేజ్ స్పేస్ విచ్ బోత్ యువర్ సిఓజిఎస్ అండ్ రెవెన్యూ కాక్స్ ఆర్ షేరింగ్. రైట్. సో ఈ సెల్కి ఫస్ట్ ఏమవుతుంది? ఐ సెడ్ రో బై రో, కాలమ్ బై కాలమ్. ఫస్ట్ ఈ రో సెలెక్ట్ చేసింది. వాట్ ఇట్ అప్డేటెడ్ ఇంటూ దిస్ సెల్? 1 విత్ దిస్ పర్టికులర్ జాల. నెక్స్ట్ రోకి వచ్చింది. వాట్ ఇట్ సెలెక్టెడ్? ఇట్ సెలెక్టెడ్ యువర్ కాక్స్. ఈ సెల్లో ఏం అప్డేట్ అవుతుంది? 1000 అప్డేట్. సో లెట్ మీ సీ ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ ద సేమ్ యాక్టివిటీ. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూఆర్ లాకింగ్ అండ్ సెండింగ్ యువర్ డేటా. కాక్స్ని పైన పెట్టి రెవెన్యూ అండర్ స్కోర్ కాక్స్ని కింద పెట్టారనుకోండి, రెవెన్యూ కాక్స్లో ఉన్న వ్యాల్యూ అప్డేట్ అవుతుంది. Okay, so this is called as implied sharing. In which cases your implied sharing will take place ante, when you have a single child, oka parent kind okke child unnapudu implied sharing avutundi. Apart from this, there is one more case where your implied sharing will take place. Say for example, under my cox
I have revenue COGS 1. Likewise, I also have revenue COGS 2. I also have 3. I also have 4. I also have 5. I have 5 such accounts. In case of implied sharing, your implied sharing will not take place. So, what is the other case? Say, for example, my revenue COGS is ignored, COGS 2 is ignored, COGS 4 is ignored, and COGS 5 is also ignored. So, first let us make everything as plus. And then save this data, lock and center. So I have COGS 1, COGS 2, COGS 3, COGS 4. So this is the data that I am having on my COGS 2. So 5 accounts unnappudu it is not getting impliedly shared. So now what I'll do is I'll go and make these two properties, this particular two members as ignore and this two members as ignore. You need it ignore motham 4 accounts ignore chesanu only oka change matram consolidation property inventory plus and matter. Let me save my outline and let me go and retrieve my data. So ఏ పర్టికులర్ మెంబర్ కి అయితే మీరు ప్లస్ అని ఉందో ఆ మెంబర్ వాల్యూ ఇట్ ఈస్ గెటింగ్ ఇంప్లైడ్లీ షేర్డ్ ఆన్ టు యువర్ పేరెంట్. నాట్ ఓన్లీ సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు ఇట్ విల్ ఆల్సో వర్క్ యాజ్ ఇంప్లైడ్ షేరింగ్. వెన్ యూ హ్యావ్ 100 మెంబర్స్ లో 99 మెంబర్స్ కి కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఏముంది ఇగ్నోర్ ఉంది, ఒకే ఒక్క చైల్డ్ కి మాత్రమే ఏముంది కన్సాలిడేషన్ ప్రాపర్టీ ప్లస్. ఈ కేసులో కానీ ఏమవుతుంది ఇంప్లైడ్ షేరింగ్ విల్ టేక్ ప్లేస్. దిస్ ఈస్ యువర్ application behavior or RS based behavior. Child దగ్గర ఉన్నది పేరెంట్ కి షేర్ చేస్తుంది. మనకు తెలిసిన దాని ప్రకారం చైల్డ్ లో ఉన్న వాల్యూని పేరెంట్ కి షేర్ చేయాలి. కానీ మీరు పేరెంట్ కింద లాక్ అండ్ సెండ్ చేసినా కానీ ఏమైపోతుంది, ఇట్ విల్ ఆటోమేటిక్లీ లాక్ అండ్ సెండ్ అవుట్ యువర్ చైల్డ్. సో ఆల్వేస్ సే దట్ వాట్ ఎవర్ డేటా యూ హ్యావ్ ఆన్ యువర్ చిల్డ్రన్ విల్ బి ఇంప్లైడ్లీ షేర్డ్ టు ఇట్స్ పేరెంట్. సో ఐ వాంట్ టు స్టాప్ దిస్ ఇంప్లైడ్ షేర్. ఒకే చైల్డ్ ఉన్నా లేకపోతే 5 చిల్డ్రన్స్ ఉంది, 5 చిల్డ్రన్స్లో 4 చిల్డ్రన్స్ మీద కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఇగ్నోర్ ఉండి ఒక చైల్డ్ మీద ప్లస్ ఉన్నప్పుడు ఐ వాంట్ టు స్టాప్ దిస్ ఇంప్లైడ్ షేరింగ్, ఐ వాంట్ టు కట్ డౌన్ దిస్ ఇంప్లైడ్ షేరింగ్. అంటే చైల్డ్ మీద ఉన్న డేటాను పేరెంట్ మీద తీసుకొచ్చే డేటాని అంటే నథింగ్ బట్ తండ్రి రాజకీయ నాయకుడు అయితే కొడుకు గారు రాజకీయ నాయకుడు కావాలనే దాన్ని తీసేయాలి అనుకుంటున్నాను. ఫర్ దట్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ ప్రాపర్టీ కాల్డ్ యాజ్ నెవర్ షేర్ అనే ప్రాపర్టీ. ఇక్కడ ఉంటాం ఇప్పుడు రాజకీయ నాయకుడైతే తండ్రి కానీ ఆటోమేటిక్గా రాజకీయ నాయకుడు. సో వీఆర్ పుట్టింగ్ ఏ ప్రాపర్టీ బై నేమ్ కాల్డ్ యాజ్ నెవర్ షేర్ అనే ప్రాపర్టీ ట్యాగ్ చేస్తున్నాను. దేనికి? పేరెంట్కి నెవర్ షేర్ అనే ప్రాపర్టీ ట్యాగ్ చేసి లెట్ మీ సేవ్ మై అవుట్లైన్ అండ్ లెట్ మీ సే రిట్రీవ్. ఇఫ్ యు సీ యువర్ కాగ్స్ ఈజ్ నాట్ గెటింగ్ ఇంప్లైడ్లీ షేర్డ్ విత్ యువర్ రెవెన్యూ 0 కాగ్స్ 3 అనే దాంట్లో ఇంప్లైడ్లీ షేర్. క్లియర్? సో what is implied sharing antaru and what, when will you use your never share ante to stop implied sharing I'll be using never share. Never share ane property ekkadaina tag it. You can tag it at a level 0 combination or you can tag it at a parent level, ekkadaina tag it. You don't have any such restrictions. Manamu single child unnapudu ide activity untunda undala chuddam. సింగల్ చైల్డ్ ఉన్నప్పుడు ఇంప్లైడ్ షేరింగ్ అవుతుంది అది మనకు తెలుసు. నౌ లెట్ మీ ట్యాగ్ మై కాగ్స్ యాజ్ అండ్ నెవర్ షేర్ అన్నమాట.
I say retrieve, my data is not getting impliedly shared to its parent. To stop implied sharing, what we will use? We will use a storage property by name called as membership. So clear up to 5 storage properties. Another shared member and a property over there. We will try to discuss the shared member property tomorrow. We will also end the echo theoretical answer. Right? Will I have an example this one after this one? Then only it is going to work. So, and in real time, like what you might not have only these many accounts. Taku accounts on them. Eku accounts on them. Make your data raw and short of stone with data. What do you need to check? Any implied sharing is taking place. Okay? So, never share will also have a storage space in your SPSS database. Ipudu, ee particular two members lo, deniki storage space create ayindi? Revenue cox 01 ki storage space create ayindi. Alane, cox ki gaani storage space create ayindi. In case, if I remove this particular never share ane property in thesis anukondi. Mee back end SPSS database lo em avutundi ante, ikkada rendu minda data chupistundi. కానీ బ్యాక్ ఎండ్ లో ఈ రెండిటికి కలిపి ఒకే స్టోరేజ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. దో దే ఆర్ టూ స్టోర్డ్ మెంబర్స్, మీ బ్యాక్ ఎండ్ ఎస్పేస్ బిహేవియర్ ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక క్లాస్ పెడుతున్నాడు, ఇంకొక లొసుగు పెడుతున్నాడు. కేసులో ఏం పెడుతున్నాడు అంటే ఇన్ కేస్ ఈ బోత్ ద మెంబర్స్ ఆర్ స్టోర్డ్ మెంబర్స్ అండ్ ఒక పేరెంట్ కింద ఒకే చైల్డ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు ఒకే స్టోరేజ్ స్పేస్ ని క్రియేట్ చేస్తాయి. దే విల్ నాట్ క్రియేట్ టూ డిఫరెంట్ స్టోరేజ్ స్పేసెస్, దే విల్ బి హావింగ్ ఏ సింగిల్ స్టోరేజ్ స్పేస్. ఈ రెండుకి సపరేట్ సపరేట్ స్టోరేజ్ స్పేస్ క్రియేట్ కావాలంటే మనం ఏం చేస్తాము, కాక్స్ అనే దానికి యూ ట్యాగ్ దట్ యాజ్ ఎ నెవర్ షేర్ అనే ప్రాపర్టీ ట్యాగ్ చేస్తాం. అలాంటప్పుడు ఏమవుతుంది, సపరేట్ స్టోరేజ్ స్పేస్ ఫర్ యువర్ కాక్స్ విల్ బి క్రియేటెడ్. రెవెన్యూ కాక్స్ వన్ కి అలానే కాక్స్ కి ఒక సపరేట్ స్టోరేజ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన 5 స్టోరేజ్ ప్రాపర్టీస్ లో విచ్ ఆల్ మెంబర్స్, విచ్ ఆల్ స్టోరేజ్ ప్రాపర్టీస్ హ్యావ్ స్టోరేజ్ స్పేసెస్ అంటే, స్టోర్డ్ మెంబర్ హ్యావ్ స్టోరేజ్ స్పేస్, డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ హ్యాస్ స్టోరేజ్ స్పేస్, నెవర్ షేర్ ఆల్సో హ్యాస్ ఏ స్టోరేజ్ స్పేస్. దేని దేనికి లేవు అంటే స్టోరేజ్ స్పేసెస్, యువర్ డైనమిక్ క్యాల్క్ అండ్ లేబుల్ ఓన్లీ డజంట్ హ్యావ్ ఎనీ స్టోరేజ్ స్పేస్ ఇన్ యువర్ డేటాబేస్. ఓకే, ది నెక్స్ట్ ప్రాపర్టీ వీ హ్యావ్ ఇస్ షేర్డ్ మెంబర్. యువర్ షేర్డ్ మెంబర్ విల్ ఆల్సో నాట్ హ్యావ్ ఎనీ స్టోరేజ్ స్పేస్ ఇన్ యువర్ ఎస్పీఎస్ డేటాబేస్. సో 6 ప్రాపర్టీస్ లో 3 ప్రాపర్టీస్ కి స్టోరేజ్ స్పేసెస్ ఉంటాయి, 3 ప్రాపర్టీస్ కి స్టోరేజ్ స్పేసెస్ ఉన్నాయి. బట్ రూల్ ఫైల్ ద్వారా ఈ పర్టికులర్ మెంబర్స్ కి స్టోరేజ్ స్పేస్ క్రియేట్ చేయవచ్చు. మీరు మాన్యువల్ గా వెళ్ళి ఎన్ని మెంబర్స్ కి స్టోరేజ్ స్పేస్ సెట్ చేస్తారు? ఒక 1000 మెంబర్స్ కి అండర్ డిఫరెంట్ డిఫరెంట్ దేర్ ఆర్ 1 lakh మెంబర్స్ అండర్ మై అకౌంట్ డైమెన్షన్, 1 lakh చిల్డ్రన్స్ అంటున్నారు. 1 lakh చిల్డ్రన్స్ లో ఐ ఆస్క్ యూ టు యాడ్ 1000 డైనమిక్ క్యాలిక్యులేషన్స్. దే ఆర్ స్కాటర్డ్ హియర్ అండ్ అంటే ఫస్ట్ మెంబర్ కింద సెకండ్ మెంబర్ కింద అలా 1000 మెంబర్స్ లేవు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఆ 1 lakh చిల్డ్రన్స్లో, ఎక్కడ పడితే అక్కడ మీరు 1000 డైనమిక్ క్యాల్క్ మెంబర్స్ని యాడ్ చేయమంటున్నారు. అంటే మీ అవుట్లైన్ ఎక్స్పాండ్ చేస్తే 1000 మెంబర్స్, 1 lakh మెంబర్స్ వెళ్ళిపోతాయి. దాంట్లో మీరు ఫస్ట్ మెంబర్ ఎక్కడుందో వెతుక్కోవాలి, సెకండ్ మెంబర్ ఎక్కడుందో వెతుక్కోవాలి, థర్డ్ మెంబర్ వెతుక్కొని యాడ్ చేశారు. బట్ దానికి డైనమిక్ క్యాల్క్ అనే ప్రాపర్టీ కానీ అటాచ్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు అటాచ్ దిస్ ప్రాపర్టీ, మీరు రూల్ ఫైల్లో పేరెంట్ చైల్డ్ అలానే కన్సాలిడేషన్ ప్రాపర్టీకి అయితే ప్రాపర్టీ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లస్ మైనస్ డివైడెడ్ బై. కన్సాలిడేషన్ ప్రాపర్టీ ప్లస్ అని ఇచ్చేటప్పుడు ప్లస్ అనే కాలం యాడ్ చేసి, అంటే ఒక కాలంలో ప్లస్ మైనస్ ఏ స్టోరేజ్ ప్రాపర్టీ ఏ కన్సాలిడేషన్ ప్రాపర్టీ కావాలంటే అవన్నీ ఇచ్చి దాని ఫీల్డ్ టైప్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ, మెంబర్ ప్రాపర్టీ కదా, సో యూ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ ప్రాపర్టీ. సో మీరు దాంట్లోకి వెళ్తే పేరెంట్ చైల్డ్ తో పాటు యుల్ బి హ్యావింగ్ ఏ ఆప్షన్ కాల్డ్ యాజ్ ప్రాపర్టీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కన్సాలిడేషన్ ప్రాపర్టీ. బట్ కమింగ్ టు యువర్ స్టోరేజ్ ప్రాపర్టీ, స్టోరేజ్ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ ప్రాపర్టీ. అంటే ఆ కాలం ఇంకొక కాలం యాడ్ చేసి దాంట్లో మీ స్టోరేజ్ ప్రాపర్టీస్ రాయాలి. స్టోర్ డేటా డైనమిక్ క్యాల్క్, డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ లేబుల్ ఓన్లీ షేర్డ్ మెంబర్ అని రాయాలి. రాసి దాన్ని కానీ ఏమైనా సెలెక్ట్ చేయాలి, ఇట్ షుడ్ ఆల్సో బి ఏ ప్రాపర్టీ కాలం. బట్ స్టోర్ డేటాని ఎస్పిఓఆర్ స్టోర్ డేటా అని రాస్తే ఇట్ విల్ నాట్ కన్సిడర్ దట్ యాజ్ ఎ స్టోర్డ్ ప్రాపర్టీ. స్టోర్ డేటాని రీడ్ చేయాలంటే యూ షుడ్ బి పాసింగ్ క్యాపిటల్ లెటర్ ఎస్ అని పాస్ చేస్తే దాన్ని స్టోర్ డేటాగా కన్సిడర్ చేస్తుంది.
డైనమిక్ క్యాల్క్ ఏముంటుందో చెప్పండి. It should be x. So, అందుకే రాస్తాం. స్టోర్డ్ మెమరీ అయితే క్యాపిటల్ ఎస్, డైనమిక్ క్యాల్క్ అయితే క్యాపిటల్ ఎక్స్. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్. స్టోర్డ్ మెమరీ అయితే క్యాపిటల్ ఎస్, ఆర్ మీరు పాస్ చేయకపోయినా పర్లేదు, ఆటోమేటిక్లీ ఇట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ స్టోర్డ్ మెమరీ. మీరు పాస్ చేయలేదు అనుకోండి, ఏ ప్రాపర్టీ వచ్చే ప్రాపర్టీ ఏమొస్తుంది? స్టోర్డ్ మెమరీ వస్తుంది. లేదు, ఇంతకుముందు డైనమిక్ క్యాల్క్ ఉంది, ఇప్పుడు దాన్ని స్టోర్ చేయాలంటే ఏం పాస్ చేయాలి? ఎస్ అని పాస్ చేయాలి. రైట్, డైనమిక్ క్యాల్క్ అయితే క్యాపిటల్ ఎక్స్, డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ అయితే క్యాపిటల్ వి. ఓన్లీ స్టోరేజ్ ప్రాపర్టీస్కి, కొన్ని అకౌంట్ ప్రాపర్టీస్కి ఇలాంటి నిమోనిక్స్ని యూజ్ చేయాల్సి ఉంది. డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ అయితే క్యాపిటల్ వి, లేబుల్ ఓన్లీ అయితే క్యాపిటల్ ఓ, నెవర్ షేర్ అయితే క్యాపిటల్ ఎన్, షేర్డ్ మెంబర్ అయితే క్యాపిటల్ హెచ్ అని పాస్. ఎవ్రీథింగ్ ఇన్ క్యాపిటల్. సో ఈ ప్రాపర్టీస్ని పాస్ చేసి చూడండి, ఈరోజు డైమెన్షన్ బిల్డ్ చేసి చూడండి. ఓకే, దే క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్, పాస్ ఆల్ ఆఫ్ యువర్ కన్సాలిడేషన్ ప్రాపర్టీస్, అన్ని కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ ప్లస్ మైనస్. ఎక్సెల్ షీట్లో మీరు ప్లస్ అని పెట్టి మీరు ఇన్ కేస్ డౌన్ యారో మార్కో ఏ యారో మార్కో సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇట్ విల్ బి ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ ఫార్ములా. కంపల్సరీ ప్లస్ అని రాసి డబుల్ క్లిక్ ఎంటర్ కొట్టండి. అంటే నేను ఏమంటున్నాను అంటే, ఎక్సెల్ షీట్లో మీరు ఇక్కడ ప్లస్ రాశారు, సో మీరు మౌస్తో ఇక్కడ సెలెక్ట్ చేశారనుకోండి, ఇదేదో ఇంకా వేరే లాంగ్వేజ్ లేకుండా ఇక్కడ మౌస్ను సెలెక్ట్ చేయద్దండి. ఆఫ్టర్ రైటింగ్ ప్లస్ ఇన్ టు దిస్ క్లిక్ ఎంటర్. ప్లస్ అనేది క్యారెక్టర్ రన్స్, లేకపోతే ప్లస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేశారనుకోండి, దీంట్లో సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి ఇట్ బి ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ ఫార్ములా, ఫార్ములా లాగా తీసుకుంటారు. ఎక్సెల్లో మన ఫార్ములాస్ పెట్టచ్చు కదా, ఫార్ములా లాగా. సో మీరు పేరెంట్ కాలం, చైల్డ్ కాలం, అలానే యూ షుడ్ బి హ్యావింగ్ ప్రాపర్టీ కాలం. సో పేరెంట్ కింద మనం ఏం రాస్తాం, ఇంతకుముందు వాటర్ వన్ సే పీరియడ్ ఇయర్ టోటల్, కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఏముండాలి, సే ఫర్ మీ ఐ వాంట్ దిస్ కన్సాలిడేషన్ ప్రాపర్టీ టు బి ఇగ్నోర్డ్, అండ్ స్టోరేజ్ ప్రాపర్టీ ఏముండాలి, స్టోరేజ్ ప్రాపర్టీ అనేది కానీ ప్రాపర్టీ కిందే వస్తుంది, ఇట్ విల్ బి క్యాపిటల్ ఎస్ స్టోర్డ్ మెంబర్. దెన్ ఇయర్ దీని కింద ఏముంటాయి, వాటర్ వన్, టూ, త్రీ అండ్ ఫోర్. సో వీటన్నిటికీ కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఏం కావాలంటే ప్లస్ కావాలి. ఈ ఎంటర్ కొట్టేది ఎందుకు చెప్తానంటే, లాస్ట్ క్లాస్లో చెప్తే లాస్ట్ క్లాస్ వాళ్ళు మా ఎక్సెల్ షీట్ పనిచేయట్లేదు అని వచ్చి, ఏమైంది మీ ఎక్సెల్ షీట్ కంటే ఇది చూపించారు, బాగున్నారు రా బాబు అంటారు. అండ్ దిస్ విల్ బి క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్ పాస్ చేస్తున్నానంటే ఏమవుతుంది, దిస్ విల్ బి ఏ డైనమిక్లీ క్యాల్కులేటర్. అండ్ దిస్ విల్ బి క్యాపిటల్ బి, విచ్ విల్ బి ఏ డైనమిక్ క్యాల్కన్స్టోర్. దిస్ విల్ బి క్యాపిటల్ లెటర్ ఎన్, విచ్ విల్ బి నెవర్ షేర్. దిస్ విల్ బి ఓ, విచ్ విల్ బి ఏ లేబుల్ ఓన్లీ. ఇలానే పాస్ చేస్తే ఏమవుతుంది, ఎర్రర్ అవడం, ఎందుకంటే ఎక్స్ బి ఓ షుడ్ నాట్ బి ట్యాగ్ టు ఏ లెవెల్ జీరో మెంబర్స్. రైట్, ఏది ఎక్స్ అంటే ఇట్ ఈస్ ఎ డైనమిక్లీ క్యాలిక్యులేటెడ్ మెంబర్, ఇట్ షుడ్ నాట్ బి ట్యాగ్ టు ఏ లెవెల్ జీరో మెంబర్. ట్యాగ్ చేయాలంటే వాట్ యూ షుడ్ బి హ్యావింగ్, యూ షుడ్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ అస్ ఫార్ములా. అగైన్ ఫార్ములా అని రాసి ఈ పర్టికులర్ ఎక్స్ అనే దాని దగ్గర యూ కెన్ రైట్ ఏ ఫార్ములా సేయింగ్ దాట్ వాటర్ వన్ ఈక్వల్స్ టు వాటర్ టూ ప్లస్ వాటర్ త్రీ, బట్ అట్ ది ఎండ్ యూ షుడ్ బి హ్యావింగ్ ఎ సెమికోలన్. ఓకే, అదే కాకుండా ఈ ఫార్ములాని పాస్ చేసేటప్పుడు డబుల్ కోట్స్లో పాస్ చేయాలి, కంప్లీట్ ఫార్ములా ఇన్. ఓకే, అండ్ వాటర్ టూ ఈక్వల్స్ టు వాటర్ త్రీ
ప్లస్ వాటర్. ఎందుకు ఇవి రాస్తున్నాను అంటే నథింగ్ బట్ యువర్ లెవెల్ జీరో మెంబర్స్ కెన్ నాట్ బి ట్యాగ్డ్ యాజ్ ఎక్స్ అండ్ వి. ఇఫ్ దే ఆర్ ట్యాగ్డ్ యాజ్ ఎక్స్ అండ్ వి దే షుడ్ బి హ్యావింగ్ ఏ ఫార్ములా. కానీ మీ లేబుల్ ఓన్లీ మెంబర్ ఫార్ములా రాస్తారా? యూ కెన్ నాట్ అటాచ్ ఎ ఫార్ములా అని లెవెల్ లేబుల్ ఓన్లీ మెంబర్స్. సో నేనేం చేస్తానంటే వాటర్ ఫోర్ కింద ఐ లాడ్ మెంబర్ కాల్డ్ యాజ్ అక్టోబర్. So this can be treated as a label only member because water flow is having a change. Then just in the last one, you call it again quarters in the, you can write January, February. So e column in the field type define just a brave and define just a parent field, it is child field, it is property field, it is property field. You will also have a field by name called as formula. Formula. Okay. Try to build it. Source. It is source file. Clear? So let us stop for today. Close just now. Any doubts? After my name, aim after that. Bound. You have your video. Dynamic calc. Dynamic Calc Store also has the same recommendation. Dynamic Calc and Dynamic Calc and Store, you have the same restrictions. Yeah, 100 children, same single child in the Dynamic Calc and Store, and the parent can Dynamic Calc and Store, and the Dynamic Calc and Store. I didn't use this much parent, but it should be dynamically calculated. In the content, a particular property inherit out of impliedly share out of. So, వాట్ ఈస్ ఇంప్లిసిట్ షేరింగ్ అంటారు, వాట్ ఈస్ ఇంప్లైడ్ షేరింగ్ అంటారు. కొంతమంది ఇంప్లిసిట్ అంటారు, కొంతమంది ఇంప్లైడ్ అంటారు. బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. ఏదో ఏది అయినా చెప్పలేదు అనుకోవద్దు. బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. సో క్లియరా?